Hi friends, sorry for the long delay in videos. Friends, iroj manam title commitment ante emti adi ela prepare cheyali anedi nechukundam. Munduga title commitment ante ento chuddam. Definition chusinatlayite, a title commitment is the document by which a title insurer discloses to all parties connected with a particular real estate transaction, all liens, defects, encumbrance and obligations that affects the subject property. అంటే ఇక్కడ సింపుల్గా డెఫినేషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ టైటిల్ కమిట్మెంట్ అనేది ఒక డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎవరు చూపిస్తారంటే, ఎవరైతే ఇన్సూరర్, టైటిల్ ఇన్సూరర్ ఎవరైతే ఆ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందో అది పాలసీ అంటే సింపుల్గా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అని సింపుల్గా చెప్పాలంటే. ఆ ప్రాపర్టీ పాలసీ ఇచ్చే ముందు ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనుకోండి. ఈ కమిట్మెంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, ఆ ప్రాపర్టీకి సంబంధించిన పర్సన్స్ ఎవరెవరు ఉంటారు, ప్రజెంట్ ఓనర్స్ వాళ్ళు అది చెప్తున్నారు ఇక్కడ. ఆల్ పార్టీస్ కనెక్టెడ్ విత్ ఏ పర్టికులర్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్, ఆ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ అదే కన్వేయన్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పార్టీస్ అందరి గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి. ఆల్ ద లీన్స్ అంటే తాత్కాలిక హక్కులు అంటారు తెలుగులో, ఆ ప్రాపర్టీ పైన ఉండే లీన్స్ గురించి, డిఫెక్ట్స్ దానిలో ఉండే లోపాల గురించి, ఎన్కంబ్రెన్స్ అంటే మనకు తెలిసిందే కదా భారాలు అంటారు తెలుగులో, అంటే మార్టిగేజెస్ అసైన్మెంట్స్ దానికి రిలేటెడ్ మార్టిగేజెస్ కావచ్చు, డీడ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, అంటే దానిపైన ఉండే లోన్లు అన్నమాట. అండ్ ఆబ్లిగేషన్స్ దట్ అఫెక్ట్స్ ద సబ్జెక్ట్ ప్రాపర్టీ, ఆబ్లిగేషన్స్ అంటే నాకు తెలిసి బాధ్యతలు. బాధ్యత అనే సందర్భం ఎందుకు వచ్చిందంటే, అంటే ఆ ప్రాపర్టీ ఓనర్ పే చేసిన ట్యాక్సెస్ అవి ఉంటాయి కదా, వాడి బాధ్యత కదా అవి, దానికోసమని ఈ వర్డ్ యూస్ చేశారనుకుంటా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి అంతా తెలియజేసేది కమిట్మెంట్. ఈ కమిట్మెంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 పార్ట్స్ ఉంటాయి. 1, కమిట్మెంట్ షెడ్యూల్ ఏ, మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్, మనం టచ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది అంటే దీంట్లో ఈ 3 పార్ట్స్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమిట్మెంట్ షెడ్యూల్ B1, దీంట్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ రిక్వైర్మెంట్స్ అనేవి మీట్ అయితేనే పాలసీ అనేది ఇష్యూ చేయబడుతుంది. రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోతే పాలసీ ఒక్కోసారి క్యాన్సిల్ చేయబడుతుంది, పాలసీ ఇష్యూ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ కమిట్మెంట్ షెడ్యూల్ B2, దీంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే పాలసీ ఇచ్చినప్పుడు దాంట్లో కవర్ చేయని విషయాలన్నా ఉంటే అవి దీంట్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టైటిల్ కమిట్మెంట్ ఎవరు చేస్తారో అంటే, ఎగ్జామినేషన్ టీమ్ అని ఒకటి ఉంటుంది, సర్చింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది, ట్యాక్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది, ఎగ్జామినేషన్ టీమ్ ఉంటుంది, క్యూరేటివ్ టీమ్ ఉంటుంది, అలాగే పాలసీ టీమ్ ఉంటుంది. ఈ టీమ్స్ అన్నింటిలో కల్లా ఈ పని చేసేది ఎవరు అంటే, టైటిల్ కమిట్మెంట్ కావచ్చు లేదా ప్రిలిమినరీ రిపోర్ట్ కావచ్చు, ఈ 2 ప్రిపేర్ చేసేది ఎవరు అంటే ఎగ్జామినేషన్ టీమ్. ఫస్ట్ టైటిల్ సెర్చ్ టీమ్ సెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తుంది, దాన్ని సెర్చ్ ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు మనం ఒక సెర్చ్ ప్యాకేజ్ ఆల్రెడీ దీనికోసం రెడీ చేస్తున్నాను, అది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సెర్చ్ ప్యాకేజ్. ఇక్కడ చూసారంటే ఎఫెక్టివ్ డేట్ అని ఒకటి కనిపిస్తుంది కదా ఫస్ట్ టర్మ్ మీకు, అంటే సింపుల్గా మీకు కౌంటీ రికార్డ్స్ నెట్ ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఏ డేట్ వరకు దొరుకుతున్నాయి లేదా సెర్చ్ ఏ రోజు వరకు చేసాము అంటే ఆ డేట్ని ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ అనమాట. ఏ రోజు వరకు మనం సెర్చ్ చేసామంటే అది ఎప్పుడు వరకు చేశాను నేను అంటే 7/12/2021 వరకు చేశాను. ఇక్కడ ఇంకోటి చూసారా క్రియేషన్ డేట్ అని ఉంది. ఇక్కడ చూసారంటే ఒక మిస్టేక్ చేశాను నేను, ఇదేమో అమెరికన్ డేట్ లాగా వేసాను 7/12 అని. ఇక్కడ చూసారంటే 14/7 అని వేసాను. వీడియో తొందరగా చేయాలనే ఈ మిస్టేక్ చేయాలనుకున్నాను, సారీ ఏమనుకోకండి. ఇది 14/7/2021, అంటే ఇది 12 వరకు డాక్యుమెంట్స్ సెర్చ్ చేశాను. ఇది ఎప్పుడు నేను క్రియేట్ చేసిన అంటే 14 క్రియేట్ చేశాను, అంటే మొన్న. దాంట్లో ఏం దొరికాయంటే కన్వెన్స్ డాక్యుమెంట్, అంటే ఒక డీడ్ దొరికింది, మార్టిగేజెస్ ఒకటి దొరికాయి, ట్యాక్సెస్ ఏమైనా డెలిక్వెంట్ అయ్యా అంటే లేదు, అదర్ డాక్యుమెంట్స్ ఏమంటే 7 దొరికాయి. ఇక్కడ నేను సెర్చ్ చేసిన ప్రాపర్టీ అడ్రస్ 11930 రెయిన్ ట్రీ డ్రైవ్ పనామా సిటీ ఫ్లోరిడా 32404, కౌంటీ ఏ కౌంటీ సంబంధించిన అంటే బే కౌంటీ ఫ్లోరిడా. నెక్స్ట్ నేను సెర్చ్ చేసిన ఓనర్ నేమ్ ఏమంటే జేల్స్ కానీ
జి, దానికి సంబంధించిన పార్సల్ ఐడి అంటే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ నెంబర్ అని కూడా అనొచ్చు. 2000 ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చూసారంటే అప్రైజర్ వాల్యూ $4,657 ఉంది. ట్యాక్స్ అమౌంట్ వచ్చిందే 2090. ట్యాక్స్ స్టేటస్ పే చేసాడు. ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు. తర్వాత డీడ్ ఇన్స్ట్రుమెంట్, కన్వేయన్స్ డాక్యుమెంట్నే డీడ్ అంటాం కదా. డీడ్ గ్రాంట్ ఎవరు అంటే మన ఓనరే, కొన్ని జి జేల్స్. ఇతనికి ఎక్కడి నుండి ప్రాపర్టీ వచ్చిందంటే వాల్టర్ రాబిన్సన్ అండ్ వైఫ్ వచ్చింది మేరీ ఎల్ రాబిన్సన్, వీళ్ళిద్దరి దగ్గర నుండి వీళ్ళిద్దరు గ్రాంటర్ ప్రాపర్టీ కన్వే చేశారు ఇతనికి. ఎప్పుడు కన్వే అంటే 6/3/2005, ఇది డేటెడ్ డేటు. ఎప్పుడు అది కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయిందంటే 6/8/2005. దాని బుక్ అండ్ ప్రైస్ 2620-1665. అలాగే ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కూడా ఇచ్చారండి 2005-0-4-672. ఇదే కింద మీకు డాక్యుమెంట్ కూడా ఉంటుంది. సెర్చ్ ప్యాకేజ్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఊరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోదండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేస్తే అది. ఇది చూసారంటే ఇది మీకు చెప్పిన డీడ్. ఇటువంటి వాల్టర్ రాబిన్సన్ అండ్ వైఫ్ మేరీ రాబిన్సన్ నుండి మన ఓనర్ కొన్ని జీ జేల్స్ అనే అతనికి ప్రాపర్టీ కన్వే చేయండి. ఎప్పుడు అంటే జూన్ 3, 2005. ఇదే ఇన్ఫర్మేషన్ పైన కూడా చూపింటాను ఏమేమి ఫైండ్ అయ్యింటో ఇవన్నీ. అలాగే కన్వేయన్స్ డాక్యుమెంట్ ఒకటి, నెక్స్ట్ వచ్చింది మోర్టగేజ్ ఒకటి దొరికింది అదే సంవత్సరం 2000 డీ 2005 దొరికింది. మోర్టగేజ్ ఓపెన్ మోర్టగేజ్ 2014లో ఉంది. దానికి 2018లో ఒకటి, 2019లో ఒకటి, 2 అసైన్మెంట్స్ దొరికాయండి. తర్వాత లీన్ ఒకటి ఉంది, హోమ్ అసోసియేషన్ లీన్ ఒకటి ఉంది. తర్వాత నోటీస్ ఆఫ్ లిస్పెండెన్స్. లిస్పెండెన్స్ అంటే తెలుసు కదా, నాన్ జుడిషియల్ సిస్టంలో ప్రాపర్టీ ఓనర్కి ఇచ్చే నోటీస్ అన్నమాట, ఇన్స్టాల్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు. దీన్ని నోటీస్ ఆఫ్ లిస్పెండెన్స్ అంటారు, అది ఒకటి ఉంది. తర్వాత జడ్జిమెంట్ ఒకటి దొరికింది. అసలు మిస్లేనియస్ డాక్యుమెంట్లోకి వస్తే ఆర్డర్ ఒకటి దొరికింది, సెకండ్ ఆర్డర్ ఇంపోజ్ టు లీన్. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే కోర్ట్ ఆర్డర్ కాదండి, మామూలుగా కమిషనర్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ కౌంటీ కమిషనర్ ఉంటారు కదా, వయలేషన్స్కి ప్రాపర్టీ దగ్గర ఏదైనా చెత్తపాడు గార్బేజ్ ఇలాంటి ఇష్యూస్ పైన ఫస్ట్ మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది క్లీన్ చేయమని. అది చేయకపోయేసరికి ఈ సెకండ్ ఆర్డర్ టు ఇంపోజ్ లీన్ అని ఉంది కదా, ఇక్కడ ఇతనికి ఫైన్ వేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ చూద్దాం, ఇది సెర్చ్ ప్యాకేజ్, దీని ఇన్ఫర్మేషన్, ఇది లీగల్ డిస్క్రిప్షన్. ఇప్పుడు డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే మీకు చెప్పినట్టు ఫస్ట్ ఇది డీడ్ 2005లో రికార్డ్ అయింది, వాల్టర్ రాబిన్సన్ అండ్ వైఫ్ మేరీ రాబిన్సన్. ఇక్కడ ఎగ్జామినేషన్ టీమ్ చెప్పాను కదా, ఇది ప్రిపేర్ చేసేది, ఇదంతా చెక్ చేసాను. ఎగ్జామ్ టీమ్ ఏమేం చేస్తుందంటే ప్రాపర్టీ కన్వేయన్స్ కరెక్ట్గా ఉందా లేదా, లీగల్ డిస్క్రిప్షన్ ఉందా లేదా డీడ్లో, తర్వాత సైనింగ్ పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇద్దరు కన్వే చేశారు, ఇద్దరు సైన్ ఉంది. అలాగే ఇక్కడ డేటు టైము రికార్డింగ్ టైము ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఓకే, గుడ్ టు గో. నెక్స్ట్ వచ్చే డాక్యుమెంటు మోర్టగేజ్ 1030-2014లో రికార్డ్ అయిందని చెప్పాను కదా. అతను ఏం చేశాడంటే కొన్ని జేల్స్ అనే ఆమె, ఓకే మ్యారీడ్ ఉమెన్ అంట, ఆ లేడీ ఏం చేసిందంటే ఒక లోన్ తీసుకుంది. ఎప్పుడు అంటే 2014లో, గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సి ఈ ఎంటిటీ నుండి తీసుకుంది. లోన్ అమౌంట్ ఎంత అంటే 28,790 డాలర్స్. అలాగే చూస్తే ప్రాపర్టీ వచ్చింది ప్లానడ్ యూనిట్ డెవలప్మెంట్ రైడర్ అని, అంటే ప్రాపర్టీ ప్లానడ్ యూనిట్ డెవలప్మెంట్కు సంబంధించింది అన్నమాట. పీయూడి అంటారు సింపుల్గా, ప్రాపర్టీ పీయూడిలో ఉంది. ప్లానడ్ యూనిట్ డెవలప్మెంట్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ఎంటిటీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కొంత ఇండివిజువల్స్ ఓనర్స్ దగ్గర నుండి తీసుకొని దాంట్లో ప్లాన్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్ రోడ్డు, ఈ ప్లేస్లో డ్రైనేజ్, అలాగే ఈ ప్లేస్ అపార్ట్మెంటు, స్విమ్మింగ్ పూలు, అలా ముందే ప్లాన్ ప్రకారమే ఆ హౌసెస్ అన్నీ బిల్డ్ చేస్తే దాన్ని సింపుల్గా మనం ప్లాన్డ్ యూనిట్ డెవలప్మెంట్. మన ప్రాపర్టీ కూడా అలాంటి ప్లేస్కి సంబంధించింది అనేది ఈ ప్లాన్డ్ యూనిట్ డెవలప్మెంట్ అంటే ఆ రైటర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అలాగే స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ సైనింగ్ పార్ట్లో వీళ్ళిద్దరూ సైన్, ప్రాపర్టీ ఓనర్ సైన్ చేశారంటే చేశారు. నోటరీ ఇన్ఫర్మేషన్ చూస్తే సీలు ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జామినేషన్ టీమ్ చేసిన వర్క్ ఇది. ప్లాన్ అండ్ యూనిట్ రైడర్ ఉంది, పీయూడి రైడర్ ఒకటి ఉంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో లీగల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇది లీగల్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ దీనిపైన ఫైల్ అయ్యింది 2018లో అసైన్మెంట్ 1030 కదా,
అక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ది రెయిన్ ట్రీ సారీ గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీ కదా. ఈ అసైన్మెంట్ 2018లో ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, మోర్టగేజ్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ ఎంబీఆర్ఎస్ ఇస్ నామినీ ఫర్ గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీ. ఈ ఎల్ఎల్సి ఈయన అసైన్రు. ఈ లోన్ని ఎవరికి అసైన్ చేశారంటే, ఇక్కడ చూసారంటే డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సి ఏ డెలివర్ లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ. 2018లో ఈ అసైన్మెంట్ ద్వారా ఈయన డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సీకి డెలివర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కరెంటు లెండర్ ఎవరన్నమాట, ఏదన్నా ఇన్స్టాల్మెంట్లో అన్నీ సరే ప్రాపర్టీ ఓనర్ ఎవరికి పే చేయాలంటే ఆయన జేల్స్ కొన్ని జీజేల్స్ ఉన్నారు కదా, అతను ఈ డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సీకి పే చేయాల్సి వస్తుంది 2018 నుండి. ఎందుకంటే ఇది రికార్డ్ అయింది 2018లో కాబట్టి. తర్వాత ఇంకొక అసైన్మెంట్ ఫైండ్ అయింది మనకి, అది 2019లో. ఆ తర్వాత దీనిలో చూసారంటే అదే డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సి అసైనర్గా ఉన్నారు. ఇక్కడ అసైన్ ఎవరంటే లోన్ కేర్ ఎల్ఎల్సి, ఆయన సారీ ఆ ఎంటిటీ అసైన్ ఈ ఇంకో అసైన్మెంట్ ద్వారా లోన్ కేర్ ఎల్ఎల్సీకి ఆ లోన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ ఇన్స్టాల్మెంట్లు ఎవరికి పే చేయాలంటే లోన్ కేర్ ఎల్ఎల్సి, లోన్ కేర్ ఎల్ఎల్సీకి పే చేయాలి. ఇప్పుడు దానిపైన ప్రాపర్టీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా, అంటే సపోజ్ ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ ఇన్స్టాల్మెంట్ పే చేయడంలో ఫెయిల్ అయితే ఏదన్నా యాక్షన్ తీసుకోవాలన్నా, నోటీస్ పంపించాలన్నా ఎవరి చేతిలో ఉందా అంటే లోన్ కేర్ ఎల్ఎల్సి. ఫస్ట్ లోన్ ఇచ్చింది గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీయే, కానీ ఇప్పుడు ప్రజెంట్ లెండర్ ఎవరు అంటే లోన్ కేర్ ఎల్ఎల్సి అన్నమాట. ఎందుకంటే అసైన్మెంట్ ద్వారా ఆ లోన్ని లోన్ కేర్ ఎల్ఎల్సీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి. ఇవి అసైన్మెంట్ డాక్యుమెంట్స్, ఒకటి వచ్చింది 2018, ఒకటి వచ్చింది ఇక్కడ పైన చూసారంటే 2019లో రికార్డు. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా లీన్ ఒకటి ఫైల్ ఉంది, క్లెయిమ్ ఆఫ్ లీన్ ఫర్ అన్పెయిడ్ హోమ్ ఓనర్స్ అసెస్మెంట్. హోమ్ ఓనర్స్ అసెస్మెంట్ మన ప్రాపర్టీ పీయూడికి సంబంధించింది కాబట్టి పీయూడికి మన ప్రాపర్టీ ఓనర్ అమౌంట్ కొంత పే చేయాలి. ఆ అమౌంట్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసారంటే 966 $ and 86 cents. ఇది ఇప్పుడు రికార్డ్ అయింది, 2016లో రికార్డ్ అయింది. కానీ అసైన్మెంట్స్ ముందెందుకు చూపించానంటే రికార్డింగ్ వైజ్ కాకుండా అవి మోర్టగేజ్కి సంబంధించినవి కాబట్టి దాని కింద చూపించడం జరిగిందండి. ఇది లీన్. తర్వాత ఆర్డర్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసారంటే బోర్డ్ ఆఫ్ కౌంటీ కమిషనర్స్ మన ప్రాపర్టీ ఓనర్కి ఆపోజిట్గా లీన్ ఫైల్ అవ్వడం జరిగింది, అదే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమైనాయంటే ఓనర్ అపియర్ అంటే నాట్ అపియర్, అక్యుములేషన్ ఆఫ్ ట్రాష్ అండ్ జంక్ టెస్టిమోనీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్, అది ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ చూస్తారు, ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ అడ్జడ్జెడ్ యాజ్ ఫాలోస్ దట్ రెస్పాండెంట్స్ జైల్స్ కొన్నీ జీ హ్యాస్ 30 days ఫ్రమ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ దిస్ ఆర్డర్ టు రిమూవ్ ద ట్రాష్ అండ్ జంక్. అంటే చెత్త ఏదో రోడ్డు పైన వేసిన తర్వాత ఏదో మున్సిపాలిటీ వాళ్ళు అలాంటికి సంబంధించిందన్న, దానికి సంబంధించి టు అబ్టైన్ ద రిక్వైర్డ్ పర్మిట్స్ టు మేక్ ద నెసరీ రిపేర్స్ అండ్ కమ్యూనికేట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ ద లైసెన్స్డ్ కాంట్రాక్టర్ అండ్ ఆర్ ఇంజనీర్ టు ద కోడ్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఆర్ డెమాలిష్ ద స్ట్రక్చర్ ఆర్ రిమూవ్ ద ఆల్ డెబ్స్ ఫ్రమ్ ద ప్రాపర్టీ. ప్రాపర్టీలో ఏదో చేంజెస్ చేయడానికో లేదా రిమూవ్ చేయడానికో ఆర్డర్ ఇస్తున్నారు ఇక్కడ. ఇతను ఇది పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఇంకొక ఇక్కడ చూడండి కోడ్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డ్ ఆఫ్ బే కౌంటీ అని ఉంది కదా, ఇదే ఇక్కడ కూడా ఈ ఆర్డర్ ఇచ్చింది కదా, కోడ్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డ్ ఆఫ్ బే కౌంటీ ఫ్లోరిడా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది, అతను రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల సెకండ్ ఆర్డర్ టు ఇంపోజ్ ఎ లీన్, అతను దానికి రెస్పాండ్ అవ్వలేదు పట్టించుకోలేదు, దానివల్ల ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ చూసారంటే అతనికి దేర్ ఫోర్ రెస్పాండెన్స్ జైల్స్ ఈ కొన్ని ఈజ్ హియర్ బై ఆర్డర్ టు పే ద కాస్ట్ ఇంటర్ప్రిట్ ద క్లీనింగ్ ద ప్రాపర్టీ అమౌంట్స్. రెస్పాండ్ అయ్యి అది క్లీన్ చేసేదానికి ఏం ఛార్జో లేదంటే రెస్పాండ్ అవనందుకో తెలియదు, కానీ ఇక్కడ కూడా అమౌంట్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ ఆర్డర్ని మనం ఖచ్చితంగా చూపించాలి. $5,130 ఇతను పే చేయాల్సి వచ్చింది, అది క్లీన్ చేసినందుకో లేదా రెస్పాండ్ అవనందుకో తెలియదు, సెకండ్ ఆర్డర్ రెస్పాండ్ అవనందుకే అనుకుంటాను నేను, వాళ్ళే చేపించి అతను అమౌంట్ కట్టమని చెప్పారనుకుంటాను.
అందుకోసం నేను అమౌంట్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని కూడా మనం చూపిస్తాం. ఎందుకంటే దీనికి రిలీజ్ అనేది నేను నాకు ఫైండ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ లిస్పెండెన్స్ అండి. ఇక్కడ చూసారంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ మనకు ప్రజెంట్ లెండర్ లోన్ కేర్ ఎల్ఎల్సీనే, కానీ ఫస్ట్ అసైన్మెంట్ ద్వారా డైటెక్ ఫైనాన్షియల్ అనేవాళ్ళు ఇక్కడ మన ప్రాపర్టీ ఓనర్స్కు దానికి సంబంధించిన మన ప్రాపర్టీ పీయూడికి సంబంధించిన కదా, అంటే ఆ ప్రాపర్టీ మన రైట్స్ ఆ పీయూడికి సంబంధించిన హోమ్ అసోసియేషన్ అనే ఒకటి ఉంటుంది. అలాగా అందుకే ఇక్కడ ఇక్కడ మన ప్రాపర్టీ ఓనరు కోనిజేల్స్ ఆల్సో నోన్ యాజ్ కోనిజీజేల్స్ అతనికి కీప్ శాండీ క్రీక్ బ్యూటిఫుల్ ఐఎన్సీ, ఇది మన హోమ్ అసోసియేషన్ నేమ్. అసోసియేషన్ కూడా ఆ ప్రాపర్టీలో భాగం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీకి ప్లాన్ చేసి ఇచ్చినప్పుడు అతను ఇన్స్టాల్ కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటాడు కదా. సపోజ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ బిల్స్ కావచ్చు, ఇలాంటివి అనేది ఈ అసోసియేషన్ పే చేయాలన్నమాట. అందుకే దానికి కూడా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది డైటెక్ ఎల్ఎల్సి. ఇక్కడ ప్లేంటిఫ్ అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పానంటే కేసు పెట్టేవాళ్ళు అనుకోండి, ఎవరికి వ్యతిరేకంగా పెడతారో వాళ్ళని ఇక్కడ డిఫెండెంట్ అంటారనమాట. ఇక్కడ అందుకే మన ప్రాపర్టీ ఓనరు కీప్ శాండీ క్రీక్ బ్యూటిఫుల్ ఐఎన్సి ఎంటిటీ ప్లస్ బే కౌంటీ ఆఫ్ ఫ్లోరిడా అండ్ పనామా సిటీ బీచ్, ఇలా బే కౌంటీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళకి పే చేసిన ట్యాక్సెస్ లీన్స్ ఏమన్నా పెండింగ్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఇతను అసోసియేషన్తో పాటు మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయాలి కదా అసోసియేషన్కి అయితే, అలాగే బే కౌంటీకి కూడా ప్రతి ఇయర్ ట్యాక్సెస్ పే చేయాలి కదా, పనామా సిటీకి కూడా పే చేయాల్సిన ట్యాక్సెస్ ఉంటాయి లైక్ సేవర్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్ ఇలాంటివన్నీ. కాబట్టి ఆ ప్రాపర్టీ పైన వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా డిఫెండెంట్గా యాడ్ చేయడం జరిగింది. ఇతనికి డైటెక్ ఫైనాన్షియల్కి కావాల్సిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్ ఏదో పే అవ్వకపోయాం కాబట్టి ఇతనే పే చేయాలని అవసరం లేదు, వీళ్ళు ఎవరైనా సరే పే చేసి ఆ లిస్పెండెన్స్ లేదా కోర్ట్ ఆర్డర్ ఏదైనా వస్తే దాన్ని ఆపచ్చు. వాళ్ళు మాకు కూడా రేపు రైట్ ఉందని అగైన్ ఈ డైరెక్ట్ ఫైనాన్షియల్ అగైనెస్ట్గా వీళ్ళు క్లెయిమ్ చేసేదానికి లేదు. అందుకనే వాళ్ళకు కూడా రెస్పాండ్ అవ్వచ్చు అని వాళ్ళని కూడా ఇక్కడ డిఫెండెన్స్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మన ప్రాపర్టీ ఓనరు అండ్ అసోసియేషను బే కౌంటీ ఆఫ్ ఫ్లోరిడా పనామా సిటీ బీచ్ ఆఫ్ ఫ్లోరిడా అండ్ ఆల్ ఎనీ అన్నోన్ పార్టీస్ క్లైమింగ్ బై, ఎవరన్నా క్లెయిమ్ చేస్తే అన్నోన్ పార్టీస్ ఆ డీడ్ ప్రకారం కాకుండా దానికి ఇంకా ఎవరికైనా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉంటే వాళ్ళు క్లైమింగ్ త్రూ బై అంటర్ ద అగేనెస్ట్ ద నేమ్డ్ ఇండివిజువల్ డిఫెండెంట్స్ హు ఆర్ నాట్ నోన్ టు బి డెడ్ ఆర్ అలైవ్ వెదర్ అన్నోన్ పార్టీస్ మే క్లైమ్ ద ఇంట్రెస్ట్ యాజ్ ఎ స్పౌసెస్, అంటే అన్నోన్ పార్టీస్ ఎవరైనా ఉన్నారేమో అని ఇంకా అతనికి ఆ ప్రాపర్టీకి సంబంధించి లీగల్గా లేకుండా ఉండే స్పౌసెస్ ఎవరైనా హైర్స్ పిల్లలు డివైజెస్ అంటే డైవర్స్ తీసుకున్న అంటే భార్యాభర్తలు అంటే డైవర్స్ తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తా ఆ గ్రాంటీస్ ఆర్ అదర్ క్లైమెంట్స్ వాళ్ళందరికీ ఈ నోటీస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ప్రాపర్టీ ఓనరే కాదు ఎవరైనా సరే వీళ్ళకు చెల్లించాలని ఇన్స్టాల్మెంట్స్ చెల్లించి ఈ నోటీస్ లిస్పెండెన్స్ని క్యాన్సిల్ చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత కావాలంటే ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుండి వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకే వాళ్ళు ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఫ్యూచర్లో తెలివిగా ప్లేంటిఫ్ ఎవరైతే నోటీస్ ఆఫ్ డిస్మెంట్ ఫైల్ చేస్తారో వాళ్ళు వీళ్ళందరికీ ఆ నోటీస్ రీచ్ అయ్యేలాగా చూస్తారు, అలాగే ఆ నోటీస్లో వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేస్తారు, అందరికీ నోటిఫై అవ్వాలి కదా. ఇక్కడ ద డిఫెండెంట్ టు ఆల్ అదర్ మే కన్సర్న్ అంటే ఇక్కడ ఎందుకు ఇది ఫైల్ అయింది అంటే ఇన్స్టాల్మెంట్ పే అయిపోవడం వల్ల ఏ ప్రాపర్టీకి అగైనెస్ట్గా అంటే ఇక్కడ మీరు లీగల్ డిస్క్రిప్షన్ కదా దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది లిస్పెండెన్స్ గురించి అండి. నెక్స్ట్ ఫైనల్ జడ్జిమెంట్, అతను దానికి రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటాను. ఇక్కడ మీరు చూసారంటే దీనికి సంబంధించిందే అని కేసు నెంబర్ అని ఒకటి ఉంది కదండి 1900009 37CA, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ నాయిస్, అదే కేసు నెంబర్తో 1900009 7CA ఆ నోటీస్ ఆఫ్ లిస్పెండెన్స్కు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ప్లేంటిఫ్ ఇక్కడ చూసారంటే లోన్ కేర్ లిస్పెండెన్స్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు రికార్డ్ అయిందంటే ఇక్కడ చూడండి ఒక గమ్మత్ అనిపిస్తుంది మీకు, 2019లో రికార్డ్ అయింది. 2019లో డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సి లిస్పెండెన్స్ ఇచ్చింది డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సి. ఆ అసైన్మెంట్ ప్రకారం అప్పుడు హోల్డర్ ఎవరు అంటే లెండర్ ఎవరు అంటే డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సి.
ఎప్పుడు డేటెడ్ డేట్ చూసారంటే జాన్ 17, 2019 అప్పటికి డైటెక్ ఫైనాన్షియలే. అసైన్మెంట్ ఎప్పుడు జరిగిందంటే మీరు ఇక్కడ పైకి వెళ్ళి జనవరి 17 కదా అండి ఇచ్చింది, ఇక్కడ చూడండి జనవరి 17 లిస్పెండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వరకు డైటెక్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సీ లెండర్, కానీ ఆగస్టు 13 ఈ అసైన్మెంట్ అనేది ఫైల్ అయింది. అప్పుడు ఆగస్ట్ 13 తర్వాత ఏదన్నా రైట్స్ ఎవరికి వస్తాయంటే లోన్ కేర్. అందుకనే ఫైనల్ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారంటే ఇక్కడ చూడండి లోన్ కేర్ ఎల్ఎల్సీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాను. ఎవరికి అగైనస్ట్ అంటే సేమ్ ఆ లిస్పెండర్స్ అనేది ఆల్రెడీ డైరెక్ట్ ఫైనాన్షియల్ ఎల్ఎల్సీ ఇవ్వడం వల్ల దానికి రెస్పాండ్ కాకు అయ్యి పే చేసిన అమౌంట్ పే చేయకపోవడం వల్ల ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఫోర్ క్లోజ్ చేయమని ఆర్డర్స్ అన్నమాట. అదే ఇక్కడ సేమ్ ఇప్పుడు లోన్ కేర్ ఎల్ఎల్సీ వచ్చిందో ప్లెయింటిఫ్గా ఉన్నారు, అగైనస్ట్గా ఎవరికి అగైనస్ట్గా ఫైల్ చేశారంటే వీళ్ళందరికీ ఆ ప్రాపర్టీ ఓనర్కి అగైనస్ట్గా చేయాలి. వీళ్ళందరినీ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే హోమ్ అసోసియేషన్ను, కౌంటీ ఆఫ్ ఫ్లోరిడా వీళ్ళందరూ ఎందుకంటే రేపు వాళ్ళకు కూడా ట్యాక్స్ విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాపర్టీ పైన వాళ్ళు ఫ్యూచర్లో క్లెయిమ్ అగైనస్ట్ చేయకుండా ముందే నోటిఫికే అంటే వాళ్ళందరికీ నోటిఫై చేస్తూ ఫోర్ క్లోజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీన్ని చదివారంటే మీకు అర్థమవుతుంది. దిస్ కాజ్ కేమ్ టు బి హియర్డ్ ఆన్ May 5, 2021 ఆన్ ప్లెయింటిఫ్ మోషన్ ఫర్ సమ్మరీ జడ్జిమెంట్ ఆన్ ద ఎవిడెన్స్ ప్రజెంటెడ్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ adjudged as follows. This is an action was heard before the court on evidence presented. The judgment has been granted against the all defendants listed by name. ఇక్కడ వాళ్ళ పేరు కొన్ని జీ జేల్స్ ఆల్సో నోన్ అస్ కొన్ని జీ జేల్స్ కీప్ శాండీ క్రీక్ బ్యూటిఫుల్ అసోసియేషన్ బే కౌంటీ ఫ్లోరిడా పనామా సిటీ. సేమ్ అక్కడ పైన ఎవరైతే డిఫెండెంట్గా ఉన్నారో వాళ్ళ నేమ్సే ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అయ్యి అమౌంట్ పే చేసి ఉండొచ్చు బ్యాంక్, వాళ్ళు ఎవరు పే చేయలేరు కాబట్టి వాళ్ళందరూ ప్లెయింటిఫ్ వచ్చింది లోన్ కేర్ ఎల్ఎల్సీ, కేర్ ఆఫ్ లోన్ కేర్ ఎల్ఎల్సీ దాని అడ్రస్ అండి. ఇక్కడ ఏమి అమౌంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినా చూసారా, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అతను లోన్ తీసుకున్న అమౌంట్ అంటే బ్యాలెన్స్ అనమాట, ప్రిన్సిపల్ డ్యూ నోట్ సెక్యూర్డ్ బై ద మార్టగేజ్, తీసుకున్న మార్టగేజ్లో ఇంకా అతను కట్టాల్సింది 27,451.19 అంటే ఇంట్రెస్ట్, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనమాట. 2017 నుండి అతను స్టాప్ చేశాడు అనుకుంటా కట్టకుండా, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ $5,545, యాక్సలరేషన్ ఛార్జెస్, టైటిల్ ఎక్స్పెన్స్ ఛార్జెస్, ఫైలింగ్ ఫీ, సర్వీసింగ్ ప్రాసెస్ ఇవన్నీ మొత్తం కలిపితే ఇది ఫోర్ క్లోజ్ చేసే అమౌంట్ ఎంత అంటే $51,498 ప్లస్ $5.52. ఇంత అమౌంట్కి హైయెస్ట్ బిడ్ ఈ అమౌంట్ నుండి స్టార్ట్ చేయదు బిడ్ అనమాట, అంటే ఈ అమౌంట్ ఇతను మొత్తం ఛార్జెస్ కలిపితే ఎంత అయింది. ఇది పబ్లిక్ ఆర్డర్ అంటే సేల్ పెట్టి ఎవరు హైయెస్ట్ బిడ్డర్ ఎవరు పాడితే వాళ్ళకు ఆ ప్రాపర్టీని సేల్ చేయమని ఆర్డర్ ఫైనల్ జడ్జిమెంట్. ఇక్కడ చూసారంటే లీగల్ డిస్క్రిప్షన్, ఈ లీగల్ డిస్క్రిప్షన్ ద్వారా ఇది మన ప్రాపర్టీకి సంబంధించింది అని కనుక్కోవచ్చు. సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఎప్పుడు సేల్ జరుగుతుందంటే ఇఫ్ ద టోటల్ సమ్ విత్ ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ డిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 1 పైన చూసాం కదా మనం పారాగ్రాఫ్ 1, ఇది పారాగ్రాఫ్ 1 అంట, దానికి ఇది పారాగ్రాఫ్ 1 దాంట్లోనే ఆల్ అమౌంట్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చింది సెకండ్ దాంట్లో లీన్ ఆన్ ద ప్రాపర్టీ, హోమ్ అసోసియేషన్ లీన్ ఉంది కదా ఒకటి మనం చూసాం కదా ఇందాక లీన్ ఆన్ ద ప్రాపర్టీ, అది వాటన్నిటిని కలుపుకొని వాటన్నిటికీ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల పే చేయకపోవడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్ చేయడం జరుగుతుంది. డిస్క్రైబ్డ్ ఇక్కడ చూసారంటే టోటల్ సమ్ విత్ ద ఇంట్రెస్ట్ అట్ ద రేట్ డిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 1 అండ్ ఆల్ కాస్ట్ అక్యురేటెడ్ అండ్ సబ్సిక్వెంట్ టు దిస్ జడ్జిమెంట్ ఆర్ నాట్ పెయిడ్, అంటే ఈ జడ్జిమెంట్ ముందున్నే ఆల్ పేమెంట్స్ ఆ పారాగ్రాఫ్లో చెప్పిన అమౌంట్స్ కానీ అంటే దానికి ముందు ఏ కాస్ట్లు పే చేయబడలేదు అట్ ద నాట్ పెయిడ్ ద క్లర్క్ ఆఫ్ ద కోర్ట్ షెల్ సెల్ ద సబ్జెక్ట్ ప్రాపర్టీ అట్ పబ్లిక్ సేల్. పే ఆ జడ్జిమెంట్ ఇచ్చే రోజుకి అవన్నీ పే చేయబడలేదు కాబట్టి అందుకని క్లర్క్ ఇక్కడ ప్రాపర్టీ సేల్ చేయడానికి జుడిషియల్గా అయితే అపాయింట్ చేసే పర్సన్ క్లర్క్ ఉంటారు, మార్షల్ అంటారు, సమ్టైమ్స్ ఎవరో అపాయింట్ చేస్తే వాళ్ళకు ఈ పేరు క్లర్క్ని అపాయింట్ చేసింది
పబ్లిక్ సేల్లో దీన్ని అమ్మేయడానికి. ఎప్పుడు అంటే జూన్ 25, 2021 11 AM టు ద హైయెస్ట్ బిడ్డర్. ఎవరు ఎక్కువ వాడితే వేలంపాట అంటాం కదా, అలాగా పైన చెప్పిన అమౌంట్ నుండి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ $51,498.52 ఉంది కదా, ఈ అమౌంట్ నుండి బిడ్ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్ ఎవరు పాడితే వాళ్ళకు ఆ ప్రాపర్టీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక తమాష చూడొచ్చు, హైయెస్ట్ బిడ్డర్ అంటారు కదా అంటున్నంటే పబ్లిక్ ఆక్షన్ అనేది జరుగుతుంది, పబ్లిక్ సేల్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. లోన్ కేర్ ఎల్ఎస్సి అనేది ఈ జడ్జిమెంట్ అలే లిస్పెండెన్స్ ఫైల్ చేసింది కదా, ఇలాంటి సందర్భాల్లో హైయెస్ట్ బిడ్ ఏదో ఈ లోన్ కేర్ ఎల్ఎస్సి ఆల్రెడీ కొంత ఇచ్చి ఉంటుంది ఈ కట్టాల్సినంతా, కాబట్టి ఇంకొద్దిగా హైయెస్ట్ బిడ్ అదే పాడి లోన్ కేర్ ఎల్ఎస్సి ఆ లోన్ని ఆ ప్రాపర్టీని సొంతం చేసుకుంటుంది. చూడండి అట్టే ముందర తెలుస్తుంది, కాస్ట్ పెయింట్ డిస్ట్రిబ్యూషన్ ప్రొసీజర్స్ జడ్జిమెంట్ ఏదైనా డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ నీట్గా డాక్యుమెంట్ మొత్తం చదివితేనే మీకు అర్థమవుతుంది. మీకు అది చూపించడం కోసం చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ద కోర్ట్స్ ఫైండ్స్ దట్ ప్లెయింటిఫ్ కంపెల్డ్ విత్ ద కండిషన్ ప్రొసీడింగ్ ద ప్రొవైడింగ్ ద నోటీస్ ప్రియర్ టు యాక్సిలరేషన్ నోట్ ఫోర్ క్లోజర్ ఇది కాదండి, ఒక్క నిమిషం, ఎక్కడో నేను చదివానండి ముందు. ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ పాయింట్ చదవండి, ఇఫ్ ద ప్లెయింటిఫ్ ఇస్ ద పర్చేజర్ అట్ ద సేల్, ఒకవేళ ఎవరైతే ప్లెయింటిఫ్ లిస్పెండెన్స్ ఫైల్ చేశారో వాళ్ళేగనా పర్చేజర్ అయితే హైయెస్ట్ బిడ్ పాడితే ద ప్లెయింటిఫ్ బిడ్ హీఈస్ హియర్ బై అసైన్ టు ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్. ఒకవేళ ఇతను హైయెస్ట్ బిడ్ పాడి దాన్ని దక్కించుకుంటే ఆ ప్రాపర్టీ ఎవరికి అసైన్ చేయడం జరుగుతుంది అంటే ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్కి అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ ద క్లర్క్ ఆఫ్ కోర్ట్ ఎవరైతే ఆ ప్రాపర్టీ కోర్టు ఒకరిని అపాయింట్ చేసింది కదా, వాళ్ళని క్లర్క్ అన్నాం కదా, అతను ద క్లర్క్ ఆఫ్ కోర్ట్ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ డీడ్ అంటాం కదా, దానికి ఇంకో నేమ్ కోర్టు ద్వారా అది ఫోర్ క్లోజర్ అయితే దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ అంటారు. ఇది కూడా ఒక రకమైన డీడ్ అన్నమాట. ఇది టైటిల్ అంటే ఆ కోర్ట్ ద క్లర్క్ ఆఫ్ కోర్ట్ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ టు ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్. ఒకవేళ ప్లెయింటిఫ్ హైయెస్ట్ బిడ్ వాడి ఆ ప్రాపర్టీని దక్కించుకున్నట్టయితే సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ పేరు ఎవరి పేరు పైన అసైన్ చేయాలి అంటే ప్రాపర్టీని ఎవరికి సేల్ చేయాలని చెప్పాలంటే ఫెడరల్ నేషనల్ టైటిల్ అసోసియేషన్ మార్టిగేజ్ అసోసియేషన్కి. ప్లెయింటిఫ్ ఎవరు లోన్ కేర్ ఎల్సి, కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమనంటే సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ మాత్రం ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ పైన చేయమని చెప్పింది. వీటి వరకు అనుకోండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఫోర్ క్లోజ్ అయిపోవడం జరిగింది, ఈ సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ అనేది కూడా ఫైండ్ అవ్వడం జరిగింది నాకు. కానీ ఇప్పుడు అది చూపించాను అనుకోండి, ఆ డాక్యుమెంట్ ఫోర్ క్లోజర్ డాక్యుమెంట్ చూపించి సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ చూపించాను అనుకోండి, ప్రాపర్టీ ఓనర్ మారిపోతారు. మీ ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఒకసారి నేను చూపిస్తాను, నాకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్, ఇందాక అక్కడ చెప్పినట్టు లోన్ కేర్ ఎల్ఎల్సి అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఇతనికి అగైనెస్ట్గా ఇతను ఒకరినే ఇన్వాల్వ్ చేయొచ్చు, మిగతా పార్టీస్ ఎందుకు ఇన్వాల్వ్ చేశానని ఇందాక చెప్పాను కదా. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తా ఉంటారు ద అండర్సైన్డ్ క్లర్క్ ఆఫ్ ద కోర్ట్, ఇక్కడ ఎవరైతే క్లర్క్గా అపాయింట్ చేసి ఉంటారో ఆయన, ఇక్కడ ఏదో పేరు ఉంది మనకు అర్థం కాలేదు, ఆయన ద అండర్సైన్డ్ క్లర్క్ ఆఫ్ కోర్ట్ సర్టిఫైస్ దట్ హీ ఆర్ షీ ఎగ్జిక్యూటెడ్ ద ఫైల్ ద సర్టిఫికేట్ ఆఫ్ సేల్ యాక్షన్ ఆన్ 6/25/2021. ఏదైతే ఇక్కడ సేల్ చేయమని డేట్ ఇచ్చారో 6/25/2021 పబ్లిక్ సేల్ చేయమని చెప్పారు కదా, జూన్ 25, 2021 ఆ సేల్ చేయడం జరిగింది హైయెస్ట్ బెటర్కి ఫర్ ద ప్రాపర్టీ డిస్క్రైబ్డ్ హియరిన్, కింద ఉండే ప్రాపర్టీ. నో అబ్జెక్షన్స్ టు ద సేల్ హ్యావ్ బీన్ ఫైల్డ్ వితిన్ ద టైమ్ అలౌడ్ ఫర్ ఫైలింగ్ అబ్జెక్షన్స్, అంటే ఆ టైం లోపల ప్రాపర్టీ ఓనర్ రెస్పాండ్ అయ్యే అమౌంట్లు పే చేయడం కానీ ఏం కానీ జరగలేదు, దానివల్ల అబ్జెక్షన్స్ ఏం లేదు అందుకోసమని కింద చెప్పినట్టు ఫర్ ద ఫైలింగ్ అబ్లిగేషన్స్ అందుకనే
ప్రాపర్టీ వాజ్ సోల్డ్ సోల్డ్ టు ఫెడరల్ నేషనల్ మార్గేజ్ అసోసియేషన్. ఇక్కడ 15th పాయింట్లో చెప్పినట్టే ఒకవేళ హైయెస్ట్ బెటరే లోన్ కేర్ ఎల్ఎల్సీ అయితే సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ ఎవరి పేరు పైన ఇష్యూ చేయమని చెప్పారు, ఇక్కడ చెప్పారు కదా. ప్లెయింటిఫ్ ఇఫ్ ప్లెయింటిఫ్ వాట్ పర్చేజ్ అట్ ద సేల్, ఒకవేళ పర్చేజ్ చేస్తున్నది హైయెస్ట్ బిడ్ ఇచ్చి పర్చేజ్ చేస్తున్న ప్లెయింటిఫ్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ ఫెడరల్ నేషనల్ మార్గేజ్ అసోసియేషన్ పైన ఇవ్వండి అని చెప్పారు క్లర్క్కి. అలాగే వాజ్ సోల్డ్ టు ఫెడరల్ నేషనల్ మార్గేజ్ అసోసియేషన్ కేర్ ఆఫ్ లోన్ కేర్ ఎల్ఎల్సి. ఫెడరల్ నేషనల్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరికైన ఈ ఫెడరల్ నేషనల్ మార్గేజ్ అసోసియేషన్ కేర్ ఆఫ్ లోన్ కేర్ ఎల్ఎల్సీనే ఈ పేరుపైన సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ ఇష్యూ చేయమని జరిగింది. అందుకని ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ టైటిల్ అనేది ఆల్రెడీ ప్రాపర్టీ ఫోర్ క్లోజ్ అవ్వడం జరిగింది, అది లోన్ కేర్ ఎల్ఎల్సీ దక్కించుకోవడం జరిగింది, ఆ ప్రాపర్టీ అన్నీ అయినాయి. ఈ సర్టిఫికేట్ మీకు చూపిస్తే అప్పుడు ప్రజెంట్ ఓనర్ వచ్చిందో ఫెడరల్ నేషనల్ మార్గేజ్ అసోసియేషన్ చూపించాల్సి వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు కమిట్మెంట్ ఓన్లీ ఈ జడ్జిమెంట్ రాలేదనుకుని మనం ప్రిపేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తంగా సర్చ్ ప్యాకేజ్, ఇది జడ్జిమెంటు. ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అవైలబుల్ కూడా ఒకసారి ఇక్కడ ఇంక్లూడ్ చేశానండి, కానీ అది మనం తీసుకుంటే కరెంట్ ఓనర్ మారిపోతారు, అది వద్దండి. నెక్స్ట్ ఇది వచ్చింది అసెసర్ అన్నమాట, ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండేదని అసెసర్ ఇంక్లూడ్ చేసాము సర్చ్ ప్యాకేజ్లో. తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చూసారంటే డ్యూ అమౌంట్ 2020-19 ఆల్ అంటే ముందు సంవత్సరాలన్నీ పే అవ్వడం జరిగింది, ట్యాక్స్ ఇబ్బంది లేదు. ఓఫాక్స్ సర్చ్, ఇతని పైన ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ అంటే అరెస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయంటే ఇక్కడ నో రిజల్ట్స్ ఫౌండ్. యాక్చువల్గా బ్యాంక్ రప్స్ సర్చ్ ఇంక్లూడ్ చేయాల్సి ఉందండి, కానీ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు, అది చేసి మీకు ఇంక్లూడ్ చేయడానికి, అందుకోసం చేయలేదు. ఇదన్నీ మొత్తంగా ప్రాపర్టీ చూస్తే మొత్తంగా సర్చ్ ప్యాకేజ్ ఇది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ టీమ్ ఈ కమిట్మెంట్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తుంది అన్నమాట. ఇక్కడ కమిట్మెంట్ ఒక టెంప్లెట్ తీసుకోవడం జరిగింది, స్టేవర్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీది. ఇక్కడ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఇక్కడంతా మీకేం పెద్ద మీరు చేసిన పడినది, దీన్ని కమిట్మెంట్ జాకెట్ అంటారండి. ఇక్కడ కౌంటరైజ్డ్ బై అని ఒక పేరు ఉంది కదా, కౌంటర్ సైన్డ్ బై అని. ఇక్కడ స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీనే పాలసీ ఇష్యూ చేయదు లేదా కమిట్మెంట్ ఇవ్వదు, వీళ్ళ కింద ఏజెంట్స్ ఉంటారు, చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా, వీళ్ళు కూడా చేస్తారు. వీళ్ళు క్లోజింగ్ ఇవన్నీ చేసేటట్టయితే అప్పుడు ఎవరైతే కౌంటర్ సైన్డ్ బై అనే పర్సన్స్ నేమ్ వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుందండి. ఈ పేజెస్ అన్ని కండిషన్స్, ఇది మనం ఫిల్ చేసిన ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది ఇక్కడ నుండి స్టేబుల్ టైటిల్ గ్యారంటీ కంపెనీ కమిట్మెంట్ షెడ్యూల్ ఏ. ఫస్ట్ మనం ఫిల్ చేసింది ఏంటి అంటే మీరు ఫిల్ చేసింది ఎఫెక్టివ్ డేట్, అంటే మీరు సెర్చ్ ఎంతవరకు కొనసాగించారు, ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ టాప్లో చెప్పాను కదా, ఒకటి ఎఫెక్టివ్ డేట్ 7/12/2021 ఈ డేట్ వరకు. ఇప్పుడు 7/12/2021 నెక్స్ట్ ఆఫీస్ ఫైల్ నెంబర్, సపోజ్ నేను ఇందాక చెప్పాను కదా స్టీవర్ టైటిల్ కంపెనీ అది ఉంటుంది, వాళ్ళకు ఒక ఆర్డర్ నెంబర్, ఈ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ ఆర్డర్ నెంబర్ పెట్టుకుంటారు కదా, ఆ ఆర్డర్ నెంబర్కి కరెంట్ చేయాలి. వాళ్ళే కాదు వాళ్ళ కింద ఉండే కంపెనీ ఏ ఏజెంట్స్ అయినా సరే అది ఇక్కడ వాళ్ళ ఫైల్ నెంబరు. అలాగే కమిట్మెంట్ నెంబర్ అని వస్తుంది ఇది జనరేట్ చేసేటప్పుడు, ఇది టెంప్లెట్ కాబట్టి మీకు చూపించడానికి ఇది తీసుకున్నాను. మామూలుగా దీన్ని జనరేట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ అక్కడ వెళ్ళి తర్వాత ఇక్కడ చూసారంటే ఓనర్స్ పాలసీ హోమ్ రెసిడెన్షియల్ హోమ్ ఓనర్స్ అని ఉంది. ఇక్కడ పాలసీ చెప్పేటప్పుడు నేను చెప్తానండి, ఇది సపోజ్ ఇదే ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మనం పాలసీ ఇష్యూ చేసేటప్పుడు చెప్తాను. సపోజ్ ఇక్కడ డీడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఈ కొన్ని జీజేల్స్ ఈ ఇతను ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళా ఇన్సూరెన్స్ కోసం వెళ్ళా అనుకోండి, అంటే ఓనర్స్ పాలసీ ఇష్యూ చేస్తుంది అప్పుడు పర్చేజ్ ప్రైస్ అంతా తెలియదు మనకి ఈ ప్రాపర్టీ. ఒకవేళ డీడ్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎంటర్ చేద్దాం, పర్చేజ్ ప్రైస్ ఎంత ఉంటుందో అదే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా అవుతుంది. ఇక్కడ పర్చేజ్ ప్రైస్ ఏం లేదండి, ఎగ్జాంపుల్ అనుకుందాం ఓనర్స్ పాలసీ ఆ ప్రాపర్టీ ఓనర్ అక్కడికి వచ్చారు ఓనర్స్ పాలసీ కావాలన్నాడు, అప్పుడు పర్చేజ్ ప్రైస్ ఎంత ఉంటుందో అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా అంత. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక $100,000 వేసానండి. ఇక్కడ హోమ్ ఓనర్స్ పాలసీ అండ్ మామూలు స్టాండర్డ్ ఆల్టో ఓనర్స్ పాలసీ అని 2 ఉన్నాయి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది నేను పాలసీ
మీకు ఇష్యూ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రపోజ్డ్ ఇన్సూర్డ్ అని ఒకటి ఉంది కదా, ప్రపోజ్డ్ ఇన్సూర్డ్ అంటే ఏంటంటే ఎవరిని ఇన్సూర్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఓనర్స్ పాలసీ ఇష్యూ చేసేటప్పుడు ఎవరిని చేస్తారు, పర్చేజర్ ఎవరైతే ఉంటారో. ఇప్పుడు ఈ డీడ్ ప్రకారం పర్చేజర్ ఎవరండి, మన ప్రాపర్టీ ఓనర్. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నారు కదా, ఇతను పర్చేజర్, ఎవరి దగ్గర నుండి పర్చేజ్ చేస్తున్నారు, వాల్టర్ రాబిన్సన్ అండ్ మేరీ రాబిన్సన్. ఇప్పుడు ఇతని పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ ఓనర్స్ పాలసీ ఇష్యూ చేసేటప్పుడు ప్రపోజ్డ్ ఇన్సూర్ ఎవరవుతారంటే ప్రాపర్టీ ఓనర్ అవుతారు. ఎవరు? ఇతను. కొన్ని డీటెయిల్స్, ఇతను ప్రపోజ్డ్ ఇన్సూర్ అవుతాడు ఓనర్స్ పాలసీ ఇష్యూ చేసేటట్టయితే. ఒకవేళ లెండర్స్ పాలసీ ఇష్యూ చేసేటైతే ఎవరవుతారు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లోన్ పాలసీ అమౌంట్, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాల్సి వస్తుందండి, సారీ, పాలసీ అమౌంట్. ఇప్పుడు లోన్ పాలసీకి, ఇప్పుడు సపోజ్ ప్రాపర్టీ, ఇప్పుడు ఎవరి దగ్గర ఈయన తన లోన్ తీసుకున్నారో అప్పుడు లెండర్స్ పాలసీ అంటారు లేదా లోన్ పాలసీ అంటారు. అప్పుడు ఏ అమౌంట్ పైన ఏ పాలసీ ఇష్యూ చేస్తారంటే, మార్టిగేజ్లో ఏ అమౌంట్ అయితే ఉంటుందో, అంటే ఇక్కడ చూసారంటే, ఇప్పుడు సపోజ్ లెండర్ గ్రీన్ ట్రీస్ సర్వీసింగ్ ఎల్ఎల్సీ అని ఉంది కదా, ఈ ఎంటిటీ ఇప్పుడు లెండర్స్ పాలసీ కావాలి, లోన్ ఇతనికి ఇచ్చానని వచ్చిందనుకోండి, ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి, స్టీవర్ట్ లేదా అతని ఏజెన్సీ దగ్గరికి, అప్పుడు లోన్ పాలసీ ఇష్యూ చేస్తారు. అప్పుడు ఎవరిని ఇన్సూర్ చేస్తారా అంటే, లోన్ పాలసీలో గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీ వాళ్ళని ఇన్సూర్ చేయాలి. ఏ అమౌంట్కి ఇన్సూరెన్స్ ఇస్తారు అంటే, ఇక్కడ ఏ అమౌంట్ అయితే వీళ్ళు లోన్గా ప్రాపర్టీ ఓనర్కి ఇచ్చుంటారో, $28,790, ఈ అమౌంట్నే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ లోన్ పాలసీ ఇష్యూ చేస్తున్నాం అనుకోండి, దీనిపైన $28,790 అది అక్కడ ఇష్యూ చేస్తారు. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఎన్హెన్స్డ్ కవరేజ్ అండ్ నార్మల్ స్టాండర్డ్ ఎన్హెన్స్డ్ అంటారండి. వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ లోన్ పాలసీ ఇష్యూ చేసేటప్పుడు ప్రపోజ్డ్ ఇన్సూర్ ఎవరవుతారో అంటే, ఎవరైతే లెండర్ ఉంటారో వాళ్ళే అవుతారు. ఇక్కడ ఈ మార్టిగేజ్ ప్రకారం ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మార్టిగేజ్ ప్రకారం లెండర్ ఎవరండి, ఈ మార్టిగేజ్ ప్రకారం లెండర్ ఎవరైతే, గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీ. ఇప్పుడు ఇక్కడ లోన్ పాలసీ ఇష్యూ చేస్తే ఈ ప్రాపర్టీ పైన, అప్పుడు ప్రపోజ్డ్ ఇన్సూర్డ్ లెండర్స్ పాలసీలు ఎవరు ప్రపోజ్డ్ ఇన్సూర్ అవుతారంటే, ఎవరిని మనం ఇన్సూర్, ఎవరికి ఇన్సూరెన్స్ ఇస్తున్నామంటే, ఓనర్స్ పాలసీ ఇష్యూ చేస్తే ప్రాపర్టీ ఓనర్, కొన్ని డీటెయిల్స్కి. లెండర్స్ పాలసీ చేస్తే అతనికి లోన్ ఇచ్చి ఎవరైతే ఉంటారో లెండర్ వాళ్ళని, గ్రీన్ ట్రీ ఎగ్జాంపుల్ కన్నా ఇవన్నీ ఇలా కాదు ఇష్యూ చేసేది, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు అర్థమవడానికి. లెండర్ పాలసీలు ఎవరిని ఇన్సూర్ చేస్తారంటే సర్వీసింగ్ ఎల్ఎల్సి, సర్వీసింగ్ ఎల్ఎల్సి. ఇక్కడ ప్రపోజ్డ్ ఇన్సూర్ ఈ ఎంటిటీ అవుతుందన్నమాట లోన్ పాలసీ అయితే. ఇక్కడ మీరు ఫిల్ చేసిన డౌట్స్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఎఫెక్టివ్ డేట్ ఎంతవరకు సెట్ చేశారు, అది ఓనర్స్ పాలసీ అయితే ఓనర్, సపోజ్ ఓనర్స్ పాలసీ కోసం అయితే ఇక్కడ కమిట్మెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో డీడ్ ప్రకారం వాళ్ళు, అండ్ ఆ పర్చేజ్ ప్రైజు లేదా ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుంది అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. లోన్ పాలసీ అయితే ఎవరైతే ఆ లోన్లో లెండర్ ఉంటారో, మోర్టగేజ్ కానీ డీడ్ ఆఫ్ ట్రస్ట్లో ఆ లెండరు లోన్ పాలసీ ఇచ్చేటట్టయితే ఆ లోన్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది ఫస్ట్ ఎఫెక్టివ్ డేటు, తర్వాత లోన్ పాలసీయా లేదంటే ఓనర్స్ పాలసీ అనే ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వచ్చింది ద ఎస్టేట్ ఇంట్రెస్ట్ ల్యాండ్ డిస్క్రైబ్డ్ రిఫర్డ్ ఇన్ దిస్ కమిట్మెంట్ ఈజ్, అంటే ఎస్టేట్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటాయి యాక్చువల్గా, ఫీ సింపుల్ అని ఒకటి ఉంటుంది, అలాగే లీజ్ హోల్డ్ అని ఉంటుంది. ఒకటి వచ్చింది ఫీ సింపుల్ లేదా లీజ్ హోల్డ్ అని ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నేను ముందు చెప్తాను. ఇక్కడ చూసినట్టే ఫీ సింపుల్లో చూసినట్టయితే అండి, ఫీ సింపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ డీడ్ ఉంది కదా అండి, ఇది డీడ్, ప్రాపర్టీ ఇలా డీడ్ ద్వారా కన్వే చేస్తే, వన్స్ మీరు కన్వే చేశారంటే ప్రాపర్టీ రైట్స్, వీళ్ళిద్దరు ఇప్పుడు కన్వే చేశారు కదా, వాల్టర్ రాబిన్సన్ అండ్ మేరీ రాబిన్సన్, ఇతను కన్వే చేశారు. వన్స్ డీడ్ ద్వారా కన్వే చేస్తే 100% ఓనర్షిప్ రైట్స్ అతనికి వెళ్ళిపోతాయి, ఫ్యూచర్లో ఎప్పుడూ రిడీమ్ చేసుకునే దానికి అనేది ఉండదు. దాన్నే టోటల్ రైట్స్ ఒకసారి కన్వే చేసిన తర్వాత వీళ్ళిద్దరికీ ఎటువంటి రైట్స్ ఉండవు.
దాన్నే ఫీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారనమాట. ఫీస్ ఒకసారి 100% రైట్స్ ప్రాపర్టీ వేరే వాళ్ళకి కన్వే చేసిన తర్వాత కన్వే చేసిన వాళ్ళకి సెల్లర్స్కి ఎటువంటి రైట్స్ ఉండవు, అటువంటి ఇంట్రెస్ట్ని ఫీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి చెప్పానండి, ఇక్కడ లీజ్ హోల్డ్ అని చెప్పాను కదా. లీజ్ హోల్డ్ ఏంటంటే, సపోజ్ ఇది హెడ్డింగ్ డీడ్ ఉంది కదా, డీడ్ తీసి ఇక్కడ లీజ్ అని పెట్టుకున్నాం, లీజ్ ఆర్ అసైన్మెంట్ ఆఫ్ లీజ్. ఇక్కడ వీళ్ళిద్దరు అసైనర్స్ ఇక్కడ ఈ ఇక్కడ గ్రాంటీ ఉన్నారు కదా, ఇతను అసైనే అనుకుంటే అప్పుడేం జరుగుతుందంటే, వీళ్ళు ఇతనికి ప్రాపర్టీ కన్వే చేస్తారు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, టోటల్ లైఫ్ లాంగ్ కాదు. లీజ్ అంటే కొన్ని సంవత్సరాలు, 10 ఇయర్సా 5 ఇయర్సా అని కన్వే చేస్తారు. అప్పుడు లీజు అసైన్మెంట్ ఆఫ్ లీజు అలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఫైండ్ అయితే అప్పుడు ఇక్కడ మీరు లీజ్ హోల్డర్ని పెట్టాలి. ప్రజెంట్ అది డీడ్ కాబట్టి నేను ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ అంటే ఫీ సింపుల్ ఇంట్రెస్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఫీ సింపుల్కి లీజ్ హోల్డ్కు మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టైటిల్ టు ద సెడ్ ఎస్టేట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ల్యాండ్ అట్ దిస్ కమిట్మెంట్ డేట్ వెస్టెడ్ ఇన్. వెస్టెడ్ ఇన్ అంటే ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళని వెస్టెడ్ ఇన్ అంటారు లేదా వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు, వాళ్ళ నేమ్ ఇక్కడే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ ఓనర్ ఎవరు, డీడ్ ప్రకారం ఇతనే కదా, కొన్నీజీజేల్స్, అందుకే ఇక్కడ అతని నేమ్ ఎంటర్ చేశాను. అలాగే అతని పక్కన ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే మ్యారిటల్ స్టేటస్ ఏం లేదు, మ్యారీడా, కానీ ఇక్కడ మార్టగేజ్లో ఉంది. ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఇక్కడ నుండి తీసుకున్నాం, కొన్నీజీజేల్స్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్. కాబట్టి మనకు కావాలనుకుంటే ప్రపోజ్డ్ ఇన్సూరీలో కానీ ఇక్కడ కానీ ఆ మ్యారిటల్ స్టేటస్ తీసుకోవచ్చు, కానీ డీడ్లో ఉన్న ప్రకారం తీసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, అన్మ్యారీడ్ ఉమెన్. అన్మ్యారీడ్ ఉమెన్ ఇదే ఇన్ఫర్మేషన్ ప్రపోజ్డ్ ఇన్సూరీలో, అదే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఓనర్ ఎవరైతే వాళ్ళు ఇక్కడ ఫోర్త్ పాయింట్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది వెస్టింగ్ వెస్టెడ్ ఇన్ అంటే వెస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే ప్రజెంట్ ఓనర్స్ ఉంటారో డీడ్ ప్రకారం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద ల్యాండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలోస్, సి ఎగ్జిబిట్ ఏ అటాచ్డ్ హియర్ టు మేడ్ ఎప్. అంటే ఎగ్జిబిట్ ఏ అంటే మీకు కూడా తెలుసు కదండి, లీగల్ డిస్క్రిప్షన్. మన డీడ్లో చూసింటాము, చలనతావాలు చూసింటాము. ఇక్కడ డీడ్లో చూసారంటే ఈ ఇన్ఫర్మేషన్ని, లీగల్ డిస్క్రిప్షన్ని ఎగ్జిబిట్ ఏలో చూపించాము, ఆ ఎగ్జిబిట్ ఏ చూడండి లీగల్ డిస్క్రిప్షన్ కోసమని. అంటే ఏం చెప్తుందంటే, ద ల్యాండ్ డిస్క్రైబ్డ్, ఆ ప్రాపర్టీ ఎన్ని ఎకరాలు ఉంది, దాని బౌండరీస్ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిపి లీగల్ డిస్క్రిప్షన్ అంటారు. ఆ లీగల్ డిస్క్రిప్షన్ కోసం ఎగ్జిబిట్ ఏ అని ఒకటి ఉంది ఎండింగ్లో, దానికోసం చూడండి అంటారు. మీరు ఎండ్ పేజ్కి వెళ్ళారంటే లీగల్ డిస్క్రిప్షన్, ఎగ్జిబిట్ ఏ లీగల్ డిస్క్రిప్షన్, ఇక్కడ మనం ఇంకా ఎంటర్ చేయలేదు, అది కూడా మనమే టైప్ చేయాలి, అది చూడండి అని చెప్తున్నారు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్, అది మళ్ళీ ఎంట్రీ చేసేటప్పుడు చూద్దాం, ఆ లీగల్ డిస్క్రిప్షన్ అక్కడ యాడ్ చేయాలి. తర్వాత అడ్రస్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఓన్లీ, స్ట్రీట్ నెంబర్. మనకి ఈ రిపోర్ట్ ప్రకారం అడ్రస్ ఇక్కడ మనకు దొరుకుతుంది కదా, అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. జస్ట్ ఎక్కడి వరకు అడ్రస్, సిటీ, సిటీ నేమ్ ఇక్కడ ఉంది కదా, పనామా సిటీ. సిటీ పనామా సిటీ, స్టేట్ ఫ్లోరిడా, తెలుసు కాబట్టి ఆన్సర్ చేస్తున్నాం అండి. యూనిట్ ఆర్ లాట్ ఇన్ఫర్మేషన్, కండోమినియం సబ్ డివిజన్, ఇవన్నీ కావాలంటే మీకు లీగల్ డిస్క్రిప్షన్కి వెళ్ళారంటే ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ కమెన్సింగ్ అట్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ లాట్ 2018, శాండీ క్రీక్ ర్యాంచ్ కౌంటీ క్లబ్ ఫేజ్ 2. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే యాడ్ చేయండి. యాక్చువల్గా ఈ కాలం మీరు ఉంచితే ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చండి. ఈ కౌంటీ స్టేట్ అనేది ఇక్కడ స్టేట్ వరకు ఉంది కదా, వాటి వరకు ఎంటర్ చేసి తర్వాత ఈ ప్రాపర్టీకి సంబంధించిన జిప్ కోడ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదా జస్ట్ ఇలాగ కొన్ని తవాల ప్రాపర్టీ అడ్రస్ అంటే జస్ట్ దాంట్లో ఈ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలాగ ప్రాపర్టీ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు ఫీల్డ్లు మీరు రిమూవ్ చేసేయచ్చు, తెలిస్తే ఎంటర్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. ఒకవేళ సపోజ్
ఖచ్చితంగా ఉంటుంది లాట్ ఇన్ఫర్మేషన్, యూనిట్ ఆర్ లాట్ అన్నారు. ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఇక్కడ మన ప్రాపర్టీ లీగల్ డిస్క్రిప్షన్ ప్రకారం ఇక్కడ చూసారంటే ద సౌత్ వెస్ట్ కమెన్స్ అట్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ లాట్ 2018. ఆ లెక్క ప్రకారం లాట్ నెంబర్ ఎంత, 2018 అనేది మన లాట్. తర్వాత కండో ఆర్ సబ్ డివిజన్ నేమ్, మన ప్రాపర్టీ దేనికి సంబంధించింది, ప్లాన్డ్ యూనిట్ డెవలప్మెంట్, దానికి ఒక సబ్ డివిజన్ అని ఏమి ఉంటుంది కదా. ఇక్కడ ఈ లెక్క ప్రకారం అయితే ఇది శాండీ క్రీక్ ర్యాంచ్ అండ్ కౌంట్రీ క్లబ్ ఫేజ్ 2, ఇది సబ్ డివిజన్ నేమ్ అనుకోండి. జస్ట్ ఇలా ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ దాన్ని ఎంటర్ చేస్తాం, ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కౌంటరైజ్డ్ అని చెప్పాను కదా, కౌంటరైజ్డ్ సిగ్నేచర్ అని, కౌంటర్ సిగ్నేచర్ అంటే ఎవరైతే ఇన్సూరర్ ఆ ఏజెంట్ ఉంటారో, ఏదంటే కంపెనీ ఉంటుందో, ఆ కంపెనీ పేరు, ఆ సిగ్నేచరు, వాళ్ళ సిగ్నేచరు, అలాగే ఆ సిగ్నేచర్ చేసిన ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఇక్కడ వాళ్ళ పేరు రాస్తారన్నమాట. అది నార్మల్గా చేసేది, అది మనకు, మనం ఏ కంపెనీ కాదు కాబట్టి మీకోసం చెప్తున్నాను కాబట్టి నేను అది ఎంటర్ చేయలేను. నెక్స్ట్ ఇది షెడ్యూల్ ఏ, మొత్తంగా షెడ్యూల్ ఏలో మీరు కమిట్మెంట్ షెడ్యూల్ ఏ ఇలా ఫిల్ చేయాలండి. నెక్స్ట్ షెడ్యూల్ B1, కమిట్మెంట్ షెడ్యూల్ B1, దీంట్లో మీకు వచ్చేది రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. ఇక్కడ ఫైల్ నెంబర్ వేయాల్సి వస్తుంది, లేదా కమిట్మెంట్ నెంబర్ వస్తుంది, అది జనరేట్ చేయడానికి ఆటోమేటిక్గా వస్తాయి, కంపెనీ జనరేట్ చేయడానికి. నేను మీకోసం చూపిస్తున్నాను కాబట్టి అవేం రావు. ఇక్కడ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి మీట్, ఈ రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అవి మీట్ అయితేనే పాలసీ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు, అంటే పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ ప్రాపర్టీ పైన. అది ఓనర్స్ పాలసీ కావచ్చు, లెండర్స్ పాలసీ కావచ్చు. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ది ద ప్రపోజ్డ్ ఇన్సూర్ మస్ట్ నోటిఫై ద కంపెనీ ఇన్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పార్టీ నాట్ రిఫర్డ్ ఇన్ దిస్ కమిట్మెంట్ హూ విల్ అప్టైన్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ల్యాండ్ హూ విల్ మేక్ లోన్ ఆన్ ద ల్యాండ్. ద కంపెనీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎక్సెప్షన్ అంటే ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ కమిట్మెంట్లో ఆర్ డీల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్, ఎవరైతే ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ ఉన్నారు కదా, కొన్ని డీటెయిల్స్ అతను కాకుండా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేరు, ద ప్రపోజ్డ్ ఇన్సూర్ మస్ట్ బి నోటిఫై, ఎవరైతే ప్రపోజ్డ్ ఇన్సూర్ ఎవరంటే ఓనర్స్ పాలసీ తీసుకుంటే మన ప్రాపర్టీ ఓనర్ ఎవరు, ఈ కొన్ని డీటెయిల్స్ అన్నారు కదా, ఈయన నోటిఫై చేయాలన్నాడు కంపెనీకి. అతనికి కాకుండా ఇంకా ఎవరికైనా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉన్నాయా, వాళ్ళ వైఫ్కి కానీ చిల్డ్రన్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు ఈ కంపెనీకి నోటిఫై, ఇన్సూరెన్స్ కంపెనీకి నోటిఫై చేయాలి, అదే చెప్తున్నారు. ద ప్రపోజ్ ఇన్సూర్డ్ మస్ట్ నోటిఫై ద కంపెనీ ఇన్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పార్టీ నాట్ రిఫర్డ్ ఇన్ ద కమిట్మెంట్, ఈ కమిట్మెంట్లో చూపించిన వాళ్ళు ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉన్నారా, హూ విల్ అప్టైన్ ద ఇంట్రెస్ట్ అండ్ ల్యాండ్, ఎవరికైనా ఈ ప్రాపర్టీ పైన ల్యాండ్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఈ కమిట్మెంట్లో చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గురించి కంపెనీకి నోటిఫై చేయాలి. తర్వాత హూ విల్ మేక్ ద లోన్ ఆన్ ల్యాండ్, అంటే ఎవరికైతే రైట్స్ ఉంటే వాళ్ళు లోన్ తీసుకున్నదానికి అవకాశం ఉందా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ మే దెన్ మేక్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్సెప్షన్స్, అలా చెప్పినట్టయితే దానికోసం ఎక్సెప్షన్స్ లేదా రిక్వైర్మెంట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా ఇప్పుడు ఉండే కాకుండా. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే పేమెంట్ టు ఆర్ ఫర్ ద అకౌంట్ ద సెల్లర్స్ ఆర్ మార్టగేజెస్ ఆఫ్ ద ఫుల్ కన్సిడరేషన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ బి ఇన్సూర్డ్, అంటే ఈ రిక్వైర్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఓనర్స్ పాలసీ ఇష్యూ చేద్దాం అనుకోండి, ఓనర్స్ పాలసీ ఇష్యూ చేసేవాడు మన ప్రాపర్టీ ఓనర్ ఏమవుతాడు, పర్చేజర్ అవుతాడు. అతను ఎవరికి దగ్గర నుండి అయితే ప్రాపర్టీ తీసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్కి ఎంతైతే ప్రాపర్టీ కాస్ట్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ నేను ఓనర్స్ పాలసీ కోసం వెళ్ళాను అనుకోండి దీనిపైన, అప్పుడు పర్చేజర్ ఎవరు ఉంటారు, ఇతను కొన్ని జీజేల్స్ మన ప్రాపర్టీ ఓనరు, వీళ్ళిద్దరికీ ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందో అసెస్మెంట్ వాల్యూ లేదా ఏదైతే అమౌంట్ వీళ్ళు అనుకో ఉంటారో కన్సిడరేషన్ వాల్యూ, ఆ టోటల్ అమౌంట్ చెల్లించి తీరాలి, అదే అమౌంట్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒకవేళ అలా కాకుండా మార్టగేజ్ అనుకోండి, సపోజ్కి లెండర్స్ పాలసీ అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ లెండర్ ఉన్నారు కదా గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సి, ఇతను ఈ అమౌంట్ సీడీ ద్వారా కానీ అంటే టూ టైప్స్ ఆఫ్ వైర్ ఉంటాయి, వైర్ ట్రాన్సాక్షన్ లేదా చెక్ ట్రాన్సాక్షన్స్ అని రెండు ఉంటాయి. ఈ అమౌంట్ ఎంతైతే లోన్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ప్రాపర్టీ ఓనర్ లెండర్స్ పాలసీ అయితే ఆ అమౌంట్ని ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చు
అంటే ఇచ్చేసి ఉండాలన్నమాట అమౌంట్. ఆ అమౌంట్కి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. అదే ఈ పాయింట్ అన్నమాట. సెల్లర్ ఓనర్స్ పాలిటీ అయితే ఎవరైతే పర్చేజర్ ఉంటారో వాళ్ళు సెల్లర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ పూర్తిగా చెల్లించడం జరగాలి. అదే అమౌంట్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్టగేజ్ అయితే లోన్ అమౌంట్గా ఆల్రెడీ ప్రాపర్టీ ఓనర్కి ఇచ్చి ఉండాలి, దానికోసమే అదే అమౌంట్కు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ చెల్లించి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేదానికి ఈ పాయింట్. ఏ అమౌంట్స్ ఉండాలి, పర్చేజ్ ప్రైస్ అయినా లేదంటే లోన్ అమౌంట్ అయినా, రెండింటిని ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసి ఉండాలి అన్నమాట, ఇచ్చేసి ఉండాలన్నమాట. తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికబుల్ ప్రీమియం ఫర్ ద పాలసీ టు బి ఇన్సూర్డ్. పాలసీకి ప్రీమియం అమౌంట్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఓనర్స్ పాలసీ అనుకోండి, ఓ ప్రీమియం ఉంటుంది. లెండర్స్ పాలసీకి ఒక ప్రీమియం ఉంటుంది. మనం ఇండియాలో కూడా హెల్త్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం మంత్లీ లేదా ఇయర్లీ ప్రీమియం కడుతూ ఉంటాం కదా, అలాగా పాలసీకి ప్రాపర్టీ పాలసీకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రీమియం అని ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఫ్యూచర్ ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని గురించి కవర్ చేస్తాయి, ఇది మంత్లీ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ పాలసీకి పే చేసే ప్రీమియం ఒక్కసారే, వన్స్ ఒక్కసారే పే చేయాలి. ఇలా నెల సంవత్సరం అలా పే చేయాల అవసరం లేదు, ఒక్కసారి చేస్తే సార్. ఎప్పుడు వరకు అంటే ఆ ప్రాపర్టీ ఇంకో వరకు కన్వే చేసేంతవరకు ఇంకో పాలసీ అనేది ఇష్యూ అవ్వదు. అలాగా ఇక్కడ అలాంటి ప్రీమియమ్స్ చెల్లించవలసి వస్తుంది. పేమెంట్ ఇఫ్ అప్లికబుల్ ఫర్ పాలసీ, పాలసీకి కావాల్సిన ప్రీమియం చెల్లించాలి. డాక్యుమెంట్ సాటిస్ఫాక్టరీ టు ద కంపెనీ కన్వే ద టైటిల్. ఇది ఏమిటంటే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్ డాక్యుమెంట్ సాటిస్ఫాక్టరీ టు ద కంపెనీ దట్ కన్వే ద టైటిల్ క్రియేట్ ద కన్వే ద టైటిల్. ఇటు వరకు డాక్యుమెంట్స్ ఏవైతే ప్రాపర్టీ కన్వే చేస్తా ఉన్నాయి కదా ప్రజెంట్ ఓనర్కి, ఓనర్స్ పాలసీ అయితే ఆ డాక్యుమెంట్స్ కన్వే చేసే డాక్యుమెంట్ అయితే డీడ్ ఎగ్జాంపుల్. టైటిల్ క్రియేట్ ద మార్టగేజ్ టు బి ఇన్సూర్డ్, ఒకవేళ మార్టగేజ్ ఓనర్స్ పాలసీ అయితే డీడ్, లెండర్స్ పాలసీ అయితే మార్టగేజ్, అండ్ బోత్ మస్ట్ బి ప్రాపర్లీ ఆథరైజ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ డెలివర్డ్ రికార్డెడ్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్. డాక్యుమెంట్స్ ఇప్పుడు ఓనర్స్ పాలసీ కోసం వచ్చారనుకోండి ఈ కంపెనీ దగ్గరికి, వాళ్ళు ఏదైతే డీడ్, నీకు ప్రాపర్టీ ఎలా వచ్చిందంటే కన్ఫర్మ్ చేసేది ఏంటి డాక్యుమెంట్ డీడ్ కదా, ఆ డీడ్ నోటరైజ్ అయ్యి కంపెనీ అంటే కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయి ఉండాలి. ఆ డాక్యుమెంట్ మీరు మాకు సబ్మిట్ చేయాలి అనేది ఈ ఫోర్త్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఓనర్స్ పాలసీ కోసం వస్తే డీడ్ డాక్యుమెంటు, అలాగే లోన్ పాలసీ కోసం వస్తే మార్టగేజ్ డాక్యుమెంట్. లోన్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేసేది మార్టగేజే కదా, ఈ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయలేని, అవి ప్రాపర్లీ ఆథరైజ్డ్ అంటే సిగ్నేచర్స్ స్టాంపింగ్ అవన్నీ ఉండాలి, ఎగ్జిక్యూటెడ్ ఆ డేట్ ఎగ్జిక్యూటెడ్ డేట్ ఉంటుంది కదా అవి, డెలివర్డ్ అండ్ రికార్డ్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్, పబ్లిక్ రికార్డ్స్ రికార్డ్ ఉండాలి, ఆథరైజ్ ఉండాలి, ఎగ్జిక్యూట్ చేయబడి ఉండాలి, అన్నీ ప్రాపర్గా రికార్డ్ అయితే అటువంటి డాక్యుమెంట్స్ రెండింటిని ఓనర్స్ పాలసీ అయితే డీ డాక్యుమెంట్ని, లెండర్స్ పాలసీ అయితే లోన్ డాక్యుమెంట్ని మాకు సబ్మిట్ చేయాలి అనేది ఈ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ మున్సిపల్ లీన్ సర్టిఫికేట్ టు బి డ్యూలీ రికార్డెడ్ విత్ ద రిజిస్ట్రీ ఆఫ్ డీడ్స్. ఆల్ అవుట్స్టాండింగ్ రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్, వాటర్ కమ సేవర్ అండ్ అదర్ మున్సిపల్ అసెస్మెంట్ ఛార్జెస్ అండ్ ఛార్జెస్ మస్ట్ బి పెయిడ్ క్లియర్ టు క్లోజింగ్. అంటే ఈ ప్రాపర్టీ పైన ఇంతవరకు ఏమన్నా ట్యాక్సెస్, అవి వాటర్ కావచ్చు, సేవరు లేదా రియల్ ఎస్టేట్ ట్యాక్స్, మున్సిపల్ అసెస్మెంట్స్ ఏవైనా సరే పే చేయవలసి ఉంటే అవి క్లోజింగ్ లోపలే, అంటే క్లోజింగ్ లోపలే పే చేయవలసి వస్తుంది, పే చేసేసి ఉండాలి, అప్పుడే పాలసీ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఒకవేళ పే చేయకపోతే ఏమవుతుందంటే అవి ఈ పాలసీ కవర్ చేయదని వాటిని ఎక్సెప్షన్లో పడేస్తారు. నెక్స్ట్ డ్యూలీ ఆథరైజ్డ్ ఎగ్జిక్యూటెడ్ డీడ్ ఫ్రమ్ ద కరెంట్ ఓనర్స్ ఇన్ షెడ్యూల్ ఏ ఐటమ్ నెంబర్ 4. ఇక్కడ షెడ్యూల్ ఏలో ఐటమ్ నెంబర్ 4 ఉంది కదా, ఇక్కడ చూపించిన వెస్టింగ్ ప్రకారం ఇతనికి డీడ్ వచ్చింది కదా, కొన్ని డీటెయిల్స్ అతనికి ఎలా వచ్చింది, ఈ డీడ్ ద్వారా ప్రాపర్టీ వచ్చింది, ఈ డీడ్ ద్వారా ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యి రికార్డ్ అయి ఉండాలి అనేది అక్కడ చెప్తున్నమాట. అక్కడ పైన చెప్పారు మీకు అర్థమయ్యేగా ఆ ఎక్సెప్షన్స్ ఏమైనది, ఈ ఫోర్త్ ఎక్సెప్షన్ ఏమైనా నేను చెప్పాను, మళ్ళీ ఇదిగా చెప్తున్నారు. డ్యూలీ ఆథరైజ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ డీడ్ ఫ్రమ్ ద కరెంట్ ఓనర్స్ షోయింగ్ ఇన్ షెడ్యూల్ ఏ ఐటమ్ నెంబర్ 4 ప్రపోజ్డ్ ఇన్సూర్డ్ ఓనర్స్. ఓనర్స్ ప్రపోజ్డ్ ఇన్సూర్ అయితే అంటే ఓనర్స్ పాలసీ కోసం అయితే ఆ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి రికార్డ్ అయి ఉండాలి అనేది ఈ ఇది. ఒకవేళ మార్టగేజ్ అయితే దాని కింద డ్యూలీ ఆథరైజ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మార్టగేజ్ ఫ్రమ్ ద ప్రపోజ్డ్ ఇన్సూర్డ్ లెండర్స్ సెక్యూరింగ్ ఇట్స్ లోన్. ఒకవేళ అది లెండర్స్ పాలసీ అయితే ఆ మార్టగేజ్ డాక్యుమెంట్ అనేది ఇన్సూర్ అయి ఉండాలి అని, అంటే డెలివరీ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఆథరైజ్గా రికార్డ్ అయి ఉండాలి అని.
పే ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఫర్ ద ఫాలోయింగ్ మార్టిగేజ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెండర్స్ పాలసీ కోసం వెళ్ళాను అనుకోండి, సపోజ్ నేను కంపెనీ దగ్గరికి, అప్పుడు పే ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఫర్ ద ఫాలోయింగ్ అంటే, ఇప్పుడు ఎవరన్నా కొత్త ఓనర్ వస్తున్నారు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, ఇప్పుడు ఈ ప్రాపర్టీ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం మార్టిగేజ్ ఎంబీఆర్ఎస్ యాక్ట్ గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సి ఉంది కదా, ఇతను లోన్ ఇస్తున్నాడు అనుకోండి, ఇంకా ఇవ్వలేదు ఇస్తున్నాడు అనుకున్నాం సపోజ్ ఎగ్జాంపుల్కి, అప్పుడు లోన్ ఇవ్వాలంటే దానికన్నా ముందు ఏ మార్టిగేజెస్ ఉండకూడదు ఓపెన్లో, అవన్నీ పెయిడ్ ఆఫ్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎంబీఆర్ ఈ గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సి అనే ఆయన ఈ ఇక్కడ ఓపెన్ మార్టిగేజ్ అనేది ఉంది, ఇతను వేరే ఓరో సపోజ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ పైన లోన్ ఇచ్చేదానికి ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ ఓనరు ఈ మార్టిగేజ్ ఏదైతే ఉందో ఇది పెయిడ్ అయి ఉండాలి లేదా పే ఆఫ్ అన్న ఉండాలి, ఇక్కడ వేరే లెండర్ ముందుకు వచ్చాడు ఈ ప్రాపర్టీ పైన లోన్ ఇచ్చేదానికి గ్రీన్ ట్రీ కాకుండా, ఆయన ఏం కోరుకుంటాడు అంటే పే ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ఫాలోయింగ్ మార్టిగేజ్. అప్పుడు ఈ కమిట్మెంట్లో ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఏదైతే ఓపెన్ మార్టిగేజ్ ఉందో దాన్ని దాని అసెస్ ఈ అసైన్మెంట్లు ఉన్నాయి కదా ఇవి రెండు చూపించాలి, ఎందుకంటే కొత్తగా లోన్ ఇచ్చేవాడు ఆల్రెడీ లోన్ ఉంటే కొత్త లోన్ ఎవరు, ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఫోర్క్లోజ్ చేసిన పరిస్థితి వస్తే రైట్స్ ఎవరికి ఉంటాయి ఫోర్క్లోజ్ చేయడానికి, ముందు లోన్ ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు దీని ప్రకారం గ్రీన్ ట్రీ సర్వీసింగ్ ఎల్ఎల్సీకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త లెండర్ వచ్చారనుకోండి, అప్పుడు లెండర్కు మనం ఇష్యూ చేస్తున్నట్టయితే ఈ లోను కంప్లీట్ చేసి ఉండాలి, అందుకే ఇక్కడ అడుగుతున్నారు. ఈ లోను ఇక్కడ చెప్తున్నారు పే ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మార్టిగేజ్, ఇప్పుడు ఏదైతే లోన్లు ఇక్కడ ఓపెన్గా ఉన్నదో మార్టిగేజ్ అవి పే చేసి ఉండాలి, అవి ఆల్రెడీ టైప్ చేసి పెట్టినండి ఇక్కడ, అంటే మనకంత టైం ఉండదని ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారో సారీ వాళ్ళు కొత్త లెండర్ ఏమనుకుంటారంటే ఆ ముందు ఉండే లోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోను మార్టిగేజ్ లేదా డీడ్ ఆఫ్ ట్రస్ట్ అసైన్మెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అది పూర్తిగా క్లియర్ అయిపోయి ఉండాలి, అప్పుడు మాత్రమే కొత్త లెండర్ కొత్త లోన్ ఇస్తారన్నమాట. అదర్ మ్యాటర్స్ మనకి ఇంకా అదర్ మ్యాటర్స్ ఏం జరిపాయి, మార్టిగేజ్ తర్వాత రెండు అసైన్మెంట్స్ దొరికాయి, అది కాకుండా ఇక్కడ ఏం మనకు ఫైండ్ అయినాయంటే లీన్ ఒకటి ఫైండ్ అయింది, నోటీస్ ఆఫ్ డిస్పెండెన్స్ రికార్డ్ అయింది, ఫైనల్ జడ్జిమెంటు ఆర్డరు ఇవన్నీ ఉన్నాయి, అదర్ మ్యాటర్స్ కిందకు వచ్చింది, మిగతా ఇవన్నీ ఏవైనా సరే అది లీన్స్ అయినా మార్టిగేజెస్ అయినా అసెస్మెంట్స్ అయినా ఎటువంటి మనీ మ్యాటర్స్ అయినా సరే కమిట్మెంట్లో మనం చూపించి తీరాలి. ఎక్కడ చూపించాలి అంటే ఇక్కడ చెప్పాను కదా మార్టిగేజెస్ వాటి రిలీజ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చూపించాలి, అదర్ మ్యాటర్స్ అని ఒక కాలం ఇచ్చారు కదా మిగతావన్నీ ఇక్కడ చూపించాలన్నమాట. దీని ప్రకారం మనకు మిగతావన్నీ ఇక్కడ అవన్నీ ఇక్కడ టైప్ చేయాలి, మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఎలా తీసుకోవడం జరుగుతుంది సారీ. ఇక్కడ చూడండి లీను నోటీస్ ఆఫ్ డిస్పెండెన్స్ ఫైనల్ జడ్జిమెంట్స్ ఆర్డరు సెకండ్ ఆర్డర్ మొత్తం మిగతా మనీ మ్యాటర్స్ అన్నీ ఎక్కడ టైప్ చేయాలంటే ఇక్కడ అదర్ మ్యాటర్స్ అని ఉంది కదా ఇక్కడ టైప్ చేయాలి, ఇక్కడే అన్నీ వచ్చి ఉంటాయి. ఉదాహరణ మీరు ఇక్కడ మీకు కనిపించు యాక్చువల్గా గ్యాప్ వస్తుంది ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు, ఇక్కడ ఇది ఉంది కదా ప్లస్ మార్క్ అలా ఇష్యూ చేయాలి, అది ప్రాపర్గా ఇష్యూ చేసే మెన్షన్ చేసే ప్రిపేర్ చేసేటప్పుడు మనకు అలా చూపించదు. ఇక్కడ జస్ట్ మీ రిఫరెన్స్ కోసం ఏది ఎక్కడ చేయాలి అనేదని చెప్తున్నాను. అలాగా ఏవైనా సరే ఓపెన్ లీన్స్ మార్టిగేజెస్ జడ్జిమెంట్స్ లీన్స్ ఏ ఉన్నా సరే ప్రాపర్టీ పైన కంపల్సరీగా రిక్వైర్మెంట్స్లో వాటిని చూపించే తీరాలి. వాట్ ప్లేసుల్లో మార్టిగేజ్లు అయితే ఇక్కడ పే ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఫర్ ద ఫాలోయింగ్ అనే తమ మార్టిగేజ్ ఇన్ఫర్మేషన్, అదర్ మ్యాటర్స్ ఏమైనా లీన్స్ అవన్నీ ఉంటే అవి ఇక్కడ, అది రిక్వైర్మెంట్ 4 సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 5th చూడండి, 5th రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు డిలీట్ ద షెడ్యూల్ B2 ఎక్సెప్షన్ 2A అండ్ 2D స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీ మస్ట్ బి ప్రొవైడెడ్ ద సాటిస్ఫాక్టరీ ఇండెమ్నిటీ అఫిడవిట్ రికార్డింగ్ ద పార్టీస్ ఇన్ పొజిషన్ అండ్ మెకానిక్స్ ఆర్ మెటీరియల్ మ్యాన్ లీన్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద కంపెనీ అగైనస్ట్ ద సేమ్. ఈ రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్, ఇక్కడ షెడ్యూల్ B2 ఉంది కదా ఇది B1, మీరు ఇక్కడ పైకి వెళ్ళారంటే కమిట్మెంట్ షెడ్యూల్ B1 ఇవి రిక్వైర్మెంట్స్, B2 అని ఇంకోటి ఉంటుంది ఇక్కడ ఎక్సెప్షన్స్. ఇక్కడ ఎక్సెప్షన్స్లో
షెడ్యూల్ B2లో ఉండే 2A and 2D ఇదే కదా ఇక్కడ చెప్తుంది ఫిఫ్త్ ఎక్సెప్షన్లో సారీ ఫిఫ్త్ రిక్వైర్మెంట్లో షెడ్యూల్ B2లో ఉండే ఎక్సెప్షన్స్ 2A and 2D ఆ రెండు ఎక్సెప్షన్స్ డిలీట్ చేయాలి అంటే ఈ స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీ ఉంది కదా ఇన్సూరెన్స్ కంపెనీ దానికి టైటిల్ ఇండెమ్నిటీ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది లేదా అఫిడవిట్ అని ఒకటి ఉంటుంది అంటే ఆ అఫిడవిట్ అంట్లో ఏముంటాయంటే ఏవైతే మనం ఇక్కడ ప్రాపర్టీ రిపోర్ట్లో కనుగొన్నామో ఓపెన్ లీన్స్ జడ్జిమెంట్స్ ఇవి తప్ప నాకు వేరే ఎటువంటి లీన్స్ కానీ లోన్స్ కానీ ప్రాపర్టీ పైన లేవు అని ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోజ్ ఈ ఇన్ దిస్ సినారియో ఇతను ప్రాపర్టీ ఓనర్ అతను సైన్ చేసి ఉండాలి అటువంటి సందర్భంలో మాత్రమే ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం 2A and 2D ఈ ఎక్సెప్షన్ నుండి ఇక్కడ ఈ 2A and 2D ఈ రెండు ఎక్సెప్షన్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది అని ఈ రిక్వైర్మెంట్స్ చెప్తుంటారు. ఎప్పుడు అంటే ఆ టైటిల్ అండ్ ఇండెమ్నిటీ అగ్రిమెంట్ ఈ స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీకి సబ్మిట్ చేసినప్పుడు, లేకపోతే ఆ రెండు ఎక్సెప్షన్స్గానే ఉంటాయి. అదర్ పొజిషన్స్ ఆ రెండు ఎక్సెప్షన్స్ ఏం చెప్తాయి, రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ పొజిషన్ నాట్ షోన్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్, పబ్లిక్ రికార్డ్స్ రికార్డ్ అవ్వకుండా అంటే డీడ్స్ ఇలాంటిలో డీడ్స్లో చూపించిన వ్యక్తులు ఎవరన్నా ఆ ప్రాపర్టీ పైన ఆ వ్యక్తులకు ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉంటే అటువంటి వాళ్ళని మేము ఈ పాలసీలో కవర్ చేయము అని. ఇది ఏ. నెక్స్ట్ డి, ఎనీ లీన్ ఆర్ రైట్ టు ఏ లీన్ ఫర్ ద సర్వీసెస్ లేబర్ మెటీరియల్ మ్యాన్ హియర్ ఇన్ ఫర్నిష్డ్ ఇంపోజ్డ్ నాట్ షోన్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్. అంటే ప్రాపర్టీ మనం సపోజ్ ఫైనాన్సింగ్ స్టేట్మెంటు లేదంటే మెకానికల్ లీన్ చెప్పేటప్పుడు చెప్పాను అనుకుంటానండి, ఎవరైనా సరే మనం ఏదన్నా ప్రాపర్టీ పైన ఇంప్రూవ్మెంట్స్ చేసినప్పుడు, ఇంప్రూవ్మెంట్స్ ఒక ఇల్లు కట్టడం కానీ లేదంటే ఏదన్నా రిపేర్ చేయించడం కానీ అలా చేసినప్పుడు మనం వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి వస్తుంది. అలాంటివి ఎవరన్నా అలాంటి పే చేసిన అమౌంట్స్ ఏమన్నా పెండింగ్ ఉండి వాళ్ళు ఆ డాక్యుమెంట్ కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అవ్వకుండా పెండింగ్ అమౌంట్ ఇప్పుడు తర్వాత రికార్డ్ అయితే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత రికార్డ్ అయితే అటువంటి లీన్స్ని ఈ పాలసీలో కవర్ చేయడం జరగదు అని చెప్పడమే ఈ డి ఎక్సెప్షన్, 2D ఎక్సెప్షన్. ఈ రెండు ఎక్సెప్షన్స్ని ఆ పాలసీ నుండి రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ ఇది, టైటిల్ అండ్ ఇండెమ్నిటీ అగ్రిమెంట్ అఫిడవిట్ అంటారు లేదా అగ్రిమెంట్ అంటారు, ఆ అగ్రిమెంట్లో ప్రాపర్టీ ఓనరు ఈ సర్చ్ ప్యాకేజ్లో ఏవైతే లీన్స్ అండ్ లోన్స్ అండ్ ఫైన్ చేయడం జరిగిందో అవి మాత్రమే నా ప్రాపర్టీ పైన ఉన్నాయని సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల వీళ్ళకేం లాభం అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ప్రకారం అప్పుడు వాడికి ఏమన్నా అలాంటి వస్తే ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా స్టీవర్ట్ అది రెస్పాన్సిబుల్ కాదు, ఆ ప్రాపర్టీ ఓనర్ ఆ అగ్రిమెంట్లో సైన్ చేశారు కాబట్టి అతనే అమౌంట్ పే చేసి వస్తుంది, అందుకే దానిలో పే అతను సైన్ చేయించుకుంటారు అన్నమాట. అప్పుడు మాత్రమే ఆ 2 ఎక్సెప్షన్స్ రిమూవ్ చేస్తారు. ఇది కమర్షియల్ ప్రాపర్టీ ఓన్లీ. ఇదే ఎక్సెప్షన్ కింద ఉంచండి, ఇన్ ఆర్డర్ టు డిలీట్ షెడ్యూల్ B2 ఎక్సెప్షన్ నెంబర్ 2C, ఇక్కడ 2A and 2D రిమూవ్ చేయాలంటే టైటిల్ అండ్ ఇంటిమిటీ అగ్రిమెంట్ కావాలి. 2C, ఎన్క్రోచ్మెంట్ ఓవర్లాప్స్ అండ్ బౌండరీ లైన్ డిస్ప్యూట్స్ ఆర్ అదర్ మ్యాటర్స్ వుడ్ బి డిస్క్లోజ్డ్ బై ద అక్యురేట్ సర్వే అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రెమిసెస్. ఇది 2C ఎక్సెప్షన్. దీని ప్రకారం ఏంటంటే ఆ ఎక్సెప్షన్ రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ప్రాపర్టీ ఓనరు, సారీ ఫ్రెండ్స్ కొద్దిగా ఛార్జింగ్ ఇష్యూ వచ్చింది చూసుకోలేదు, సారీ ఫర్ దట్. ఇక్కడ సిక్స్త్ రిక్వైర్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఇన్ ఆర్డర్ టు డిలీట్ షెడ్యూల్ B2 ఎక్సెప్షన్ నెంబర్ 2C విత్ నెసరీ మోటగేజ్ ఇన్స్పెక్షన్, ఈ రిక్వైర్మెంట్ ఏం చేస్తుంది చెప్తుంది అంటే ఇక్కడ 2C లో ఏదైతే ఉందో ఎక్సెప్షన్, జనరల్ ఎక్సెప్షన్లో ఇది ఎంకరేజ్మెంట్ ఇలా ఉంది కదా, ఇది పాలసీ నుండి రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ చెప్పింటారు చూడండి, దీంట్లోనే ఏం చేయాలంటే ఇన్ ఆర్డర్ టు డిలీట్ ద షెడ్యూల్ B2 ఎక్సెప్షన్ నెంబర్ 2C వితౌట్ నెసెసిటీ ఆఫ్ మోటగేజ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీ మస్ట్ బి ప్రొవైడెడ్ ద కాంప్రహెన్సివ్ టైటిల్ ఇన్సూరెన్స్ అఫిడవిట్ షోయింగ్ ద నో అడ్వర్స్ మ్యాటర్స్. అంటే అఫిడవిట్ అని ఒకటి ఉంటుందండి, సర్వే అఫిడవిట్ అని ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో ఏం చేస్తారంటే సర్వేయర్ ఉంటారు కదా, మామూలుగా మనకు ల్యాండ్ కొలతలేసేదానికి సర్వేయర్ ఉంటారు కదా, అతను లేదా అలాంటి అంటే మార్టగేజ్లో చూపించిన లీగల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ
మార్టిగేజ్ డాక్యుమెంట్లో అయినా ఎక్కడైనా వేరుగా ఉండదు, అదే లీగల్ డిస్క్రిప్షను. ఇక్కడ చూసారు కదా ఈ మార్టిగేజ్లో ఏదైతే లీగల్ డిస్క్రిప్షన్ చూపించారో, ఇక్కడ చూసారంటే ఇదే సెక్షను, బౌండరీస్ ఉన్నాయి అవి, ఆ బౌండరీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు అని సర్వేయర్ ఒక అఫిడవిట్ లైక్ ప్లాట్ మ్యాప్ లేదా ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తారు. అలాంటిది కానీ లేదంటే సర్వే అఫిడవిట్ అని ఒకటి ప్రిపేర్ చేస్తుంది ఎవరు అంటే స్టీవర్ టైటిల్ గ్యారంటీ కంపెనీ. దాంట్లో ఎటువంటి ఎన్క్రోచ్మెంట్స్ ఇలాంటివి అంటే నేను ఏ ప్రాపర్టీని ఆక్రమించలేదు, అలాగే బౌండరీస్ ఏదైతే లీగల్ డిస్క్రిప్షన్ చెప్పారో వాటిని క్రాస్ చేయలేదు, దీనికి ఎటువంటిపైన అంటే బోర్డర్ దగ్గర ఇష్యూస్ ఉంటాయి కదా వేరే ప్రాపర్టీ ఓనర్కి, ఇతనికి అటువంటి ఇష్యూస్ ఏమీ లేవు అని ఆ సర్వే అఫిడవిట్ అనేది ఈ కంపెనీ ప్రిపేర్ చేస్తే, దాంట్లో ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్ మన ప్రకారం ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరు, ఈయన కొన్ని డీటెయిల్స్ కదా, ఇతను సైన్ చేయాలి లేదా సర్వేయర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాపర్టీ ఏదైతే మార్టిగేజ్లో చెప్పి ఉన్నారో ఆ లీగల్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉందని సర్వేయర్ దగ్గర సర్వే చేయించి, అంటే మళ్ళా ఆ ప్రాపర్టీని మొత్తం కొలిపించి వాళ్ళ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకురావాలి అఫిడవిట్, అప్పుడు మాత్రమే టూ సి ఎక్సెప్షన్ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది, టూ సి ఎక్సెప్షన్ పాలసీ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది. అది ఈ సిక్స్త్ రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొకటి సెవెంత్ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఏ ఫైనల్ టైటిల్ రన్ డౌన్ ఫ్రమ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ దిస్ కమిట్మెంట్ టు ద డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ రికార్డింగ్ డీడ్ ఆర్ మార్టిగేజ్ రిఫర్డ్ అబౌవ్. ఈ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే అండి, ఇది సపోజ్ ఈ కమిట్మెంట్ ఇష్యూ చేసింది ఎఫెక్టివ్ డేట్, ఇక్కడ చూడండి 7/12/2021, ఈ కమిట్మెంట్ ఎఫెక్టివ్ డేట్ కూడా అదే ఉంటుంది, పైన మీరు చూసారంటే షెడ్యూల్ ఏలో అదే ఉంటుంది. ఎఫెక్టివ్ డేట్ తర్వాత ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు ఇతని దగ్గర నుండి మన ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుండి ప్రాపర్టీ కొన్నారు, ఈ అప్పుడు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు కూడా ఈ మార్టిగేజ్ లీన్స్ ఏమి ఉండకూడదు అనుకుంటారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. వాళ్ళు సెర్చ్ ఎప్పటి వరకు జరిగింది ఈ ఎఫెక్టివ్ డేట్ ప్రకారం 7/12/2020 వరకు. ఇప్పుడు కొత్త ఓనరు ప్రాపర్టీ పర్చేజ్ చేశారు అనుకున్నాం, అతనికి కన్వే చేసినట్టుగా కరెంట్ ఓనర్ ఈ పర్సన్ నుండి కొన్ని డీటెయిల్స్ నుండి అతనికి కన్వే చేసినట్టుగా వాడు డీడ్ రికార్డ్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ 7/12/2013 వరకు ఇది ఉంది, ఈరోజు అనుకున్నాం 7/16 ఈరోజు లేదంటే నెక్స్ట్ మంత్ 8/16 అప్పుడు ఆ ప్రాపర్టీని ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ప్రాపర్టీ ఓనర్ వేరే వాళ్ళకి కన్వే చేశాడు అనుకున్నాం, ఆ రోజు వరకు సెర్చ్ అనేది చేయాలి, దాన్నే అప్డేటెడ్ సెర్చ్ అంటారు లేదా ప్రాప్ అప్డేట్ అంటారు. అలాంటిది జరిగిన తర్వాత మాత్రమే అప్డేట్ సెర్చ్ ఆర్ అప్డేట్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏదైతే ఓనర్స్ పాలసీ అయితే డీడు, లోన్ పాలసీ అయితే మార్టిగేజ్, వీళ్ళు ఇచ్చిన మార్టిగేజ్, కొత్త లెండర్ ఇచ్చే మార్టిగేజ్ లేదా కొత్త పర్చేజర్ ఇచ్చే వచ్చే డీడ్, అవి తప్ప వేరేవి లేవు అనుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారంటే ఎఫెక్టివ్ డేట్ నుండి మళ్ళీ సెర్చ్ చేస్తే ఏదైతే 7/12/2012 ఉందో వాటి నుండి కొత్త డీడ్ కానీ కొత్త మార్టిగేజ్ అన్ని రికార్డ్ అవుతాయి కదా కౌంటీ రికార్డ్స్లో, ఆ డేట్ వరకు మళ్ళీ అప్డేట్ సెర్చ్ రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. రిక్వెస్ట్ చేసుకొని వీళ్ళు ఇచ్చిండే డీడు అంటే ప్రాపర్టీ ఓనర్ కొత్త వానికి కన్వే చేస్తారు కదా, ఒకరికే కన్వే చేయొచ్చు లేదా ఇద్దరికి ముగ్గురికి కన్వే చేసేయచ్చు, అదాన్ని కనిపెట్టడం కోసమే, డిఫెక్ట్లు ఉండకుండా ఉండడం కోసమే ప్రాపర్టీ అప్డేట్ లేదా సెర్చ్ అప్డేట్ అనేది అడుగుతూ ఉంటాయి పాలసీ ఇష్యూ చేసే ముందు టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అలాంటి జరిగిన తర్వాత మాత్రమే ఇది పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది అనేది ఈ రిక్వైర్మెంట్, ప్రాప్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయలేని. నెక్స్ట్ ఇంకో రిక్వైర్మెంట్ ఉంది చూడండి, ఇక్కడ ద టైటిల్ కంపెనీ రిజర్వ్స్ ఏ రైట్ టు ఏ రైజ్ ఎనీ సచ్ అడిషనల్ ఎక్సెప్షన్ ఆర్ రిక్వైర్మెంట్ యాజ్ ఇట్ డీమ్స్ నెసరీ అపాన్ ద రిసిప్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అండ్ ఇట్స్ రివ్యూ ఆఫ్ క్లోజింగ్ డాక్యుమెంట్స్. ఏవన్నా ఇక్కడ అడిషనల్ ఎక్సెప్షన్స్ లేదా రిక్వైర్మెంట్స్ యాడ్ చేస్తుంది దానికి కంపెనీకి రైట్స్ ఉన్నాయండి. ఎప్పుడు అంటే ఇప్పుడు సపోజు దీని ప్రకారం కొత్త లెండర్ వచ్చాడు అనుకున్నాం, కొత్త లెండరు లేదా కొత్త ప్రాపర్టీ ఓనర్ వచ్చాడు కొనేదానికి వచ్చాడు ఈ ప్రాపర్టీని, అప్పుడు ఈ ప్రజెంట్ ఓనరు ఆల్రెడీ ఒక మార్టిగేజ్ తీసుకున్నాడు, అతని పైన లీన్ ఉంది అని ఆ ప్రాపర్టీ ఓనర్కి తెలిసింది అనుకోండి, అతను ఈ రెండింటిని పే చేస్తున్నప్పుడు మాత్రం, పే చేస్తే మాత్రమే కొత్త ఆయన ప్రాపర్టీని కొంటాడు ఇతని దగ్గర ఉండి, లేదంటే కొండ కదా. ఒకవేళ కొనలేదు ప్రాపర్టీ
కొత్త లెండర్ ఆ లోన్ ఉన్నా పర్లేదు లేదా కొనే ఆయన ఈ లోన్ నేను పే చేసుకుంటాను అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దీనికి సాటిస్ఫాక్షన్ పెయిడ్ ఆఫ్ అవ్వాలని చెప్పాను కదా, రిలీజ్ కాపీ కావాలని చెప్పాను కదా పాలసీ చేయాలంటే. ఒకవేళ అలా పర్లేదు ఈ అమౌంట్ ఏదైతే ఉందో మార్టగేజ్ అమౌంట్ దాన్ని మినహాయించి మిగతా అమౌంట్ ఈ ప్రాపర్టీ ఓనర్కి చెల్లించి ప్రాపర్టీ అతను వైపు కన్వే చేసుకున్నాను అనుకోండి కొత్త ప్రాపర్టీ పర్చేజర్, అప్పుడు ఆ మార్టగేజ్ అవన్నీ ఎక్సెప్షన్లో చేరపడతాయి. అదే చెప్తున్నా అడిషనల్ ఎక్సెప్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఇవన్నీ అప్పుడు ఎక్సెప్షన్స్ లేకపోతాయన్నమాట. అంటే ఈ పాలసీ ఈ పాయింట్స్ని కవర్ చేయదు, ఈ లీన్స్ని కవర్ చేయదు. అది తప్ప మిగతా ఏమైనా మ్యాటర్స్ ఉంటే వాటికి సంబంధించి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్తారు. ఇది ఫ్రెండ్స్ షెడ్యూల్ కమిట్మెంట్ షెడ్యూల్ B1 రిక్వైర్మెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ షెడ్యూల్ B2 ఎక్సెప్షన్స్ అన్నమాట. ఎక్సెప్షన్స్ రిక్వైర్మెంట్స్ అవన్నీ మీట్ అయితేనే టైటిల్ పాలసీ అనేది ఇన్స్యూర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ B2 ఎక్సెప్షన్స్. ఇక్కడ చూడండి, ద కమిట్మెంట్ డస్ నాట్ రీపబ్లిష్ ద ఎనీ కోవెనెంట్ కండిషన్ రిస్ట్రిక్షన్ ఆర్ లిమిటేషన్ కంటెంట్ ఇన్ ఎనీ డాక్యుమెంట్ రిఫర్డ్ ఇన్ దిస్ కమిట్మెంట్ టు ఎక్స్టెండ్ దట్ ద స్పెసిఫిక్ కోవెనెంట్ కండిషన్ రిస్ట్రిక్షన్ ఆర్ లిమిటేషన్ వయలేషన్స్ స్టేట్ ఆర్ ఫెడరల్ లా బేస్డ్ ఆన్ రేస్ కలర్ రిలీజియన్. ఇది నోటు మామూలుగా ఉండేది, దాని కింద ఉండే చదవండి సరిపోదు. దిస్ పాలసీ విల్ నాట్ ఇన్షూర్ అగైనస్ట్ లాస్ ఆర్ డ్యామేజ్ రిజల్టింగ్ ఫ్రమ్ ద టర్మ్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లీజ్ ఆర్ ఈజ్మెంట్ ఐడెంటిఫైడ్ ఇన్ షెడ్యూల్ ఏ విల్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్షన్ అన్లెస్ క్లియర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కంపెనీ. అంటే షెడ్యూల్ ఏ కదా, యాక్చువల్గా షెడ్యూల్ బిలో అన్నమాట. అది సింపుల్గా ఈ ఈ ఎక్సెప్షన్స్ అంటేనే పేర్లోనే ఉంది ఎక్సెప్ట్. ఈ మోటార్స్ తప్ప మిగతావన్నీ మేము మిగతా వాటిపైన మేము ఇన్సూరెన్స్ ఇస్తామని. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ అదే ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే ఎనీ డిఫెక్ట్ లీన్ ఇన్కంబ్రెన్స్ అడ్వర్స్ క్లెయిమ్ ఆర్ అదర్ మ్యాటర్స్ దట్ అపియర్స్ ఇన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పబ్లిక్ రికార్డ్స్ ఆర్ ఇస్ క్రియేటెడ్ అటాచెస్ ఆర్ డిస్క్లోజర్ బిట్వీన్ ద కమిట్మెంట్ డేట్ అండ్ డేట్ ఆన్ విచ్ ఆల్ డేట్ ఆన్ విచ్ ఆల్ ఆఫ్ ద షెడ్యూల్ బి పార్ట్ 1 రిక్వైర్మెంట్స్ మీట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్గా ఎటువంటి లీన్స్ ఎన్కంబ్రెన్సెస్ మేము కవర్ చేయము అంటే కమిట్మెంట్ డేట్ అని ఒకటి ఇచ్చాం కదా, లేదా పార్ట్ 1 రిక్వైర్మెంట్స్ మీట్. ఈ కమిట్మెంట్ డేట్ తర్వాత ఏదైతే ఫస్ట్ ఈ కమిట్మెంట్ ఇష్యూ చేసేటప్పుడే అన్ని లోన్స్ లీన్స్ ఏమైనా ఉండేవన్నీ మనం ఇక్కడ చూపిస్తామన్నమాట. ఇక్కడ వీటికి రిలీజ్ కాపీస్ కావాలని ఇక్కడ ఆల్రెడీ మనం మోర్టగేజెస్ లీన్స్ అవన్నీ చూపించాం కదా. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్, వీటన్నిటికీ సాటిస్ఫాక్షన్ దొరికింది, కొత్తగా డీడ్ రికార్డ్ అయిపోయింది, అన్నీ షో చేశారు. ఆ తర్వాత ఏమన్నా లీన్స్ కానీ లోన్స్ కానీ ఈ ప్రాపర్టీ పైన రికార్డ్ అయితే కమిట్మెంట్ ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అంటే ఆల్రెడీ కొత్త లోన్ ఇచ్చేసి ఆ లోన్ కౌంటీ రికార్డ్స్ రికార్డ్ అయిపోతుంది. ఒకవేళ ఓనర్స్ పాలసీ అయితే డీడ్ రికార్డ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎటువంటి లీన్స్ కానీ ఏమన్నా రికార్డ్ అయితే ఈ ప్రాపర్టీ పైన అటువంటి వాటిని ఈ పాలసీలో కవర్ చేయము, వాటిని ఎక్సెప్షన్గా వాటిని ఇక్కడ ఎక్సెప్షన్గా చూపిస్తారన్నమాట. అటువంటి మ్యాటర్స్కు మేము కవరేజ్ ఇవ్వము అని. అటువంటి వాటిపైన ఏమన్నా లీన్స్ వచ్చినా ఫ్యూచర్లో ఎవరన్నా క్లెయిమ్ కోసం వచ్చినా ఆ డబ్బులు ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్టీవర్ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, అది తిరిగి చెల్లించదు. ఆ కమిట్మెంట్ తర్వాత లేదా ఆ డీడ్ తర్వాత ఏదైనా రికార్డ్ అయితే, అంతకు ముందు ఏమైనా ఉంటే చెల్లిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ముందు ఉంటే ఆ డేట్ లోపల ఉంటే ఎఫెక్టివ్ డేట్ లోపల కానీ ఈ రికార్డింగ్ డేట్ లోపల కానీ ఉంటే వాటిని ఇక్కడ సారీ కమిట్మెంట్ డేట్ లోపల కమిట్మెంట్ ఎఫెక్టివ్ డేట్ లోపల ఉంటే వాటిని మనం కమిట్మెంట్లో చూపించే తీరాలి. ఒకవేళ మిస్ చేస్తే మంది రెస్పాన్సిబిలిటీ, ఈ స్టీవర్ టైటిల్ కంపెనీ అనేది వాటికి సంబంధించిన అమౌంట్ పే చేయవలసి వస్తుంది. జనరల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ మనం పైన చెప్పేటప్పుడే చెప్పాను. రైట్స్ అండ్ క్లెయిమ్స్ అండ్ రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ పొజిషన్ నాట్ షోన్ ఇన్ ద పబ్లిక్ రికార్డ్స్. అంటే పబ్లిక్ రికార్డ్స్లో చూపించకన్నా ఈ ప్రాపర్టీ పైన ఇంకెవరికైనా రైట్స్ ఉంటే అటువంటి వాళ్ళని ఈ ఈ ఈ పాలసీలో మేము కవర్ చేయము. రెండోది వచ్చింది B2B ఏంటంటే ఈజ్మెంట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ఈజ్మెంట్స్ నాట్ షోన్ ఇన్ పబ్లిక్ రికార్డ్స్. ఏదైనా ఈజ్మెంట్స్ ఉంటే, ఈజ్మెంట్ అంటే ఏంటంటే అండి సింపుల్గా మన అవసరం కోసం వేరే వాళ్ళ ప్రాపర్టీని యూజ్ చేసుకోవడం అంటే సింపుల్గా
కొంత డబ్బులు ఇచ్చో లేదా వాళ్ళ దగ్గర నుండి రైట్స్ తీసుకోనో. బట్ సపోజ్ నేను ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసాను అనుకుందాం, ఆ ప్రాపర్టీకి రోడ్డు నుండి నా ప్రాపర్టీలోకి వెళ్ళాలంటే వేరే ఒక ప్రాపర్టీని దాటుకున్న తర్వాత నా ప్రాపర్టీ వస్తుంది అనుకున్నా, నా ల్యాండ్ వస్తుంది అనుకున్నా. అప్పుడు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ అంటే నా పొలం కన్నా ముందు ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీ ఓనర్ దగ్గర ఒక ఈజ్మెంట్ అనేది తీసుకుంటాడు. నేను నడిచి వెళ్ళడానికి 1 మీటర్ 2 ఫీటర్ ఆయన ల్యాండ్లో ఒక రకమైన ప్లేస్ ఇవ్వమని అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. దానికి అతను సమ్ అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు లేదా ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, దాన్నే ఈజ్మెంట్ అంటారు. అటువంటివి ఏమైనా ఈజ్మెంట్స్ ఉంటే పబ్లిక్ రికార్డ్స్లో ఉంటే, ఇప్పుడు సపోజ్ కొన్ని మ్యాటర్స్ ఇప్పుడు నార్మల్గా నోట్తో చెప్పేస్తారు వాడుకోండి అని, తర్వాత వాళ్ళే క్లెయిమ్ చేస్తారన్నమాట. అటువంటివి ఏమన్నా పబ్లిక్ రికార్డ్స్లో ఈజ్మెంట్స్ అనేవి రికార్డ్ అవ్వకుండా ఉంటే వాటిని ఈ పాలసీ కవర్ చేయదు. ఈ వాటికి ఈ స్టీవర్ టైటిల్ ఇచ్చేది అదే కదా గ్యారంటీ కంపెనీ, అటువంటి వాటికి ఈ కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు, దాన్ని కూడా ఎక్సెప్షన్లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చెప్పింది ఆల్రెడీ, ఎన్క్రోచ్మెంట్ ఓవర్లాస్ బౌండరీ లైన్ డిస్ప్యూట్స్. ఎన్క్రోచ్మెంట్ అంటే దురాక్రమణలు, మీరేమన్నా అలా దీర్ఘ డిస్క్రిప్షన్ ఉన్న దానికన్నా ఎక్కువ ఏమన్నా ఆక్రమించి ఉంటే, ముందు మీకు వచ్చిన దానికన్నా ఎక్కువ ల్యాండ్ ఆక్రమించిన ఓవర్లాప్స్. ఓవర్లాప్స్ అంటే సపోజ్ ఇచ్చిన సపోజ్ ఒక ప్రాపర్టీ హౌస్ ఈ ఇన్ ఎకర్స్లో కట్టాలి కానీ ఇన్ ఎకర్స్ అని ఉంటుంది, దాన్ని బౌండరీ లైన్స్ మార్చేసి కొద్ది ఎకర్స్గా మీ దాంట్లో కలిపేసుకున్న బౌండరీ లైన్ డిస్ప్యూట్స్, స్థల అంటే బోర్డర్ లైన్ వివాదాలు ఉంటాయి కదా మాది మీదని, ఇటువంటివి ఏమన్నా ఉంటే ఆర్ దట్ మ్యాటర్ విచ్ వుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద అక్యురేట్ సర్వే ఆర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రిమిసెస్, ఇన్స్పెక్షన్ చేస్తారు కదా ఆ ఇన్స్పెక్షన్లో అలాంటివి ఏమన్నా బయటపడితే అటువంటి వాటిని కూడా ఈ పాలసీ అటువంటి వాటికి కూడా ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే రెస్పాన్సిబుల్ కాదు అనేది ఈ ఇది అన్నమాట. నెక్స్ట్ డి, ఎనీ లీన్ ఆర్ లైట్ ఆఫ్ లీన్ సర్వీసెస్ ఆర్ మెటీరియల్ లేబర్, ఇది ఆల్రెడీ నీకు చెప్పున్నాను. మెటీరియల్ మ్యాన్స్ కానీ అదే మెకానికల్ లీన్స్ ఏమన్నా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయించి వాటికి పే చేసిన అమౌంట్స్ ఇలాంటివి ఏమన్నా పబ్లిక్ రికార్డ్స్లో షో అవ్వకన్నా మెకానికల్ లీన్ ద్వారా కానీ లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా కానీ అవి పబ్లిక్ రికార్డ్స్లో అంటే కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయ్యింటే మాత్రమే రెస్పాన్సిబుల్. ఒకవేళ రికార్డ్ కాకన్నా అలాంటివి ఏమన్నా ఉంటే అటువంటి వాటిని ఈ పాలసీ కవర్ చేయదు, ఈ కంపెనీ అటువంటి వాటికి రెస్పాన్సిబుల్ కాదు అనేది ఈ ఎక్సెప్షన్ అన్నమాట. స్పెషల్ ఎక్సెప్షన్స్ ఇక్కడ చూడండి, లీన్స్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అసెస్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఆల్ సబ్సిక్వెంట్ విచ్ ఈస్ నాట్ డ్యూ ఆర్ పేబుల్. ఇక్కడ ఒకవేళ కరెంట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పున్నారు, ఫస్ట్ రిక్వైర్మెంటే అనుకుంటాను. ఇక్కడ చూడండి, కరెంట్ మున్సిపల్ లీన్ సర్టిఫికేట్ డ్యూలీ రికార్డెడ్ విత్ ద రిజిస్ట్రీ ఆఫ్ డీడ్స్ ఆల్ అవుట్ స్టాండింగ్ రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ వాటర్ కమ స్వేవర్ అండ్ అదర్ మున్సిపల్ అసెస్మెంట్స్ ఛార్జెస్ మస్ట్ బి పెయిడ్ అట్ ఆర్ ప్రియర్ టు ద క్లోజింగ్. క్లోజింగ్ అప్పుడు కానీ క్లోజింగ్ కన్నా ముందే కానీ ప్రియర్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటే పెండింగ్ కట్టేసి ఉండాలి. ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుంది అంటే వాటిని మేము కవర్ చేయము, వాటిని ఎక్సెప్షన్లో చూపిస్తాము. ఏదైతే మీరు కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ ఉందో వాటిని యాక్చువల్గా ట్యాక్సెస్ పెండింగ్ ఉన్నా డిలిక్వెంట్ పెండింగ్ ఉంటే ఓకే, అది క్లోజింగ్ డేట్ని బట్టి 60 డేస్ అవతల ఉంటే ఓనర్ రెస్పాన్సిబిలిటీ, 60 డేస్ ఆర్ 3 మంత్స్ కన్నా డ్యూ డేట్ ముందు ఉంటే అప్పుడు కంపెనీ ఆ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి కౌంటీకి కట్టేస్తుంది అనమాట. అలాంటివి ఏమన్నా ఉంటే ట్యాక్సెస్ ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి పే చేయని ట్యాక్సెస్ ఉంటే వాటికి ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు అనేది ఈ ఎక్సెప్షన్ స్పెషల్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్, ఇఫ్ ద ఇన్సూర్ ప్రిమిసెస్ ఇన్ ద కండోమినియం యూనిట్, సపోజ్ ఈ కోవెనెంట్స్ కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి, ఇది చాలా పెద్ద టాపిక్, సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్తాను వినండి. కండోమినియం యూనిట్ అంటే ఏంటండి, ఒక బిల్డింగ్లో ఒక అపార్ట్మెంట్ అండి. సపోజ్ ఎవరున్నా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొన్నారు, దానిపైన పాలసీ కోసం వచ్చారనుకోండి లేదా దానిపైన లోన్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కోవెనెంట్స్ కండిషన్ అండ్ రిస్ట్రిక్షన్స్ రిజర్వేషన్ ఈజ్మెంట్స్ అని, కోవెనెంట్స్ కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ సింపుల్గా చెప్పాలంటే కోవెనెంట్స్ అండ్ కండిషన్స్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక 10 అంతస్తుల బిల్డింగ్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అనుకో, 3rd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను, నాకు పార్కింగ్ ఏరియా కోసము లేదంటే సపోజ్ నేను పార్కింగ్ ఏరియా కోసం నాకు కొంత స్థలం కావాలి, కోవెనెంట్స్ నాకు యాక్సెస్ ఉండే ప్లేస్, కండిషన్స్
కొన్ని ప్లేస్లో అపార్ట్మెంట్ ఆ బిల్డింగ్లో నా అపార్ట్మెంట్లో తప్ప కొన్ని ప్లేస్లో పోకుండా ప్లేస్ ఉంటాయి. రెస్ట్రిక్షన్స్, రిజర్వేషన్స్, అలాగే మీ అంత పెద్ద బిల్డింగ్లో స్విమ్మింగ్ పూల్ కానీ లేదా ఇవన్నీ ఉంటాయి కదా బిల్డింగ్కి సంబంధించి, వాటిలో నాకు ఏవేవి రైట్స్ ఉన్నాయో వాటిని రీజ్మెంట్స్, రిస్ట్రిక్షన్స్ దానికి సంబంధించిన ఏమైనా ఉంటే అటువంటి వాటిని మాస్టర్ డిక్లేర్ అంటే మాస్టర్ డీల్ అన్నమాట. ఆ కండోమినియం లేదా ఆ బిల్డింగ్ కట్టినప్పుడే అన్నిటినీ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఏ యూనిట్ వాళ్ళకు ఎక్కడ పార్కింగ్ స్పేసు, ఏ యూనిట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, ఏ యూనిట్ వాళ్ళు అంటే ఏ ఫ్లాట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళచ్చు, ఏ ఫ్లాట్ వాళ్ళకి ఇది పార్కింగ్ స్పేసు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మాస్టర్ డీడ్ ప్రిపేర్ చేసినప్పుడు లేదా ఆ బిల్డింగ్ కట్టేసి తర్వాత ఫ్లాట్లు అమ్ముతూ ఉంటారు కదా మనకి సింపుల్గా చెప్పాలంటే, అలాంటప్పుడే ఏ ఫ్లాట్ వాళ్ళకి ఏది యాక్సెస్ ఉంది, ఏది యాక్సెస్ లేదు, ఏది ఎక్కడ పార్క్ చేయాలి, ఎవరు ఎక్కడ పార్క్ చేయకూడదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మాస్టర్ డీడ్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ కండోమినియం అనే దాంట్లో ఆర్ రిలేటెడ్ బైలాస్ వీటిలో మెన్షన్ చేసి ఉంటారు. అలాంటి మ్యాటర్స్ ఏమన్నా ఉంటే వాటిని ఈ అలాంటివి ఏమన్నా రికార్డ్ అవ్వకపోతే కౌంటర్ రికార్డ్స్ లేదా సింపుల్గా అటువంటి వాటిని కంపెనీ కవర్ చేయదండి. ఎందుకంటే మన పార్కింగ్ ఇష్యూస్ అవి ఇటువంటి వాటికి కంపెనీ అంతా పే చేయదు, టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ అటువంటివన్నీ కవర్ చేయదు. కండోమినియం అయినా లేదా ప్యానల్ యూనిట్ డెవలప్మెంట్ కండోమినియం యూనిట్ అయితే ఈ ఎక్సెప్షన్ మీకు అపీర్ అవుతుంది, లేదంటే ఇది చూపించాల్సిన అవసరం లేదు. దీనిలో బి ఉంది, లాస్ ఆర్ డ్యామేజ్ అరైజింగ్ యాజ్ అ రిజల్ట్స్ ఆఫ్ లీన్ కామన్ చార్జెస్ ఆర్ అటార్నీ ఫీజ్ పర్చన్ చాప్టర్ 400. ఇది కామన్ చార్జెస్ అటార్నీ ఫీజ్ ఏమైనా పెండింగ్ ఉంటే అటువంటి వాటిని కూడా మేము కవర్ చేయము, ఎక్సెప్షన్గా చూపిస్తాము అనేది ఈ ఇన్ఫర్మేషన్. ఇక్కడ స్పేస్ ఎందుకు ఇచ్చారంటే అండి, ఇందాక చెప్పాను కదా ఇక్కడ రిక్వైర్మెంట్స్లో పాలసీ ఇష్యూ చేయాలంటే ఈ మార్టిగేజ్ క్లోజ్ చేసి ఉండాలి అన్నాం, లెండర్ కొత్త లోన్ ఇవ్వాలంటే, లేదా కొత్తగా ప్రాపర్టీ ఓనర్ ఎవరన్నా ఇతను కాకుండా ఇతని దగ్గర నుండి కొనేదానికి ఎవరన్నా వచ్చారనుకోండి, అతను కూడా ఏమనుకుంటాడు ఆల్రెడీ లోన్ ఉంది, ఈ లీన్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ చేయాలి, క్లోజ్ చేస్తే నేను ప్రాపర్టీ కొంటాను. ఒకవేళ ఏదన్నా ఓపెన్లో ఉండి ఇది నేను కట్టుకుంటాను అంటే అప్పుడు ఈ లీన్ కావచ్చు, ఈ మార్టిగేజ్ కావచ్చు, అప్పుడు ఎతకొచ్చి ఇక్కడ మనం చూపిస్తాం ఎక్సెప్షన్లో దానికి ఆ లోన్కి తర్వాత ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని దాన్ని మనం ఎక్సెప్షన్స్లో ఈ ప్లేస్లో ఎతకచ్చి పేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆ లోను యాక్చువల్గా మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ లోను అసైన్మెంట్లు ఉన్నాయి కదా, ఇవి రెండు పే చేసి ఉండాలి. ఒకవేళ పే చేయలేదు అనుకున్నాం, కొత్తగా కొనే ప్రాపర్టీ ఓనరు నేను పే చేసుకుంటానని చెప్తే అప్పుడు టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీకి దానిపైన దానికి రెస్పాన్సిబుల్ కాదు, అప్పుడు దాన్ని ఎతకచ్చి జస్ట్ ఇలా పేస్ చేసేస్తాం. ఎక్సెప్షన్లో చూపిస్తాను అన్నమాట ఈ మార్టిగేజ్ టైటిల్ ఈ పాలసీ కింద కవర్ చేయదు అని. ఒకవేళ యాక్చువల్గా అలా ఎవరు కొనరు ప్రాపర్టీ, ఈ లోన్ క్లోజ్ చేస్తేనే కొత్త లెండర్ కొత్త లోన్ ఇస్తారు లేదా కొత్త ఓనర్ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తాడు. ఒకవేళ ఇది నేను కట్టుకుంటా అంటే అప్పుడు దీన్ని మనం ఎక్సెప్షన్ చూపిస్తాం, ఎందుకంటే టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు దానికి, పాలసీలో దాన్ని కవర్ చేయము, ఎక్సెప్షన్లో చూపిస్తాం. ఓకే, ఒకవేళ ఇది పే చేసాడు అనుకున్నాం, మార్టిగేజ్ పే చేసాడు, కానీ మనం ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్లో చూపించామో ఈ లీన్ ఉంది కదా హోమ్ అసోసియేషన్ లీన్, ఈ లీన్ పే చేయలేదనుకోండి దాన్ని, అప్పుడు దాన్ని ఎతకచ్చి ఆ ఎక్స్ప్లెయిన్ చూపిస్తాం దీనికి టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు, మేము ఆల్రెడీ కమిట్మెంట్లో చూపించాము, మాకు ఎటువంటి పైన సాటిస్ఫాక్షన్ లేదా టర్మినేషన్ కనిపించలేదు, కాబట్టి దీన్ని మేము ఎక్సెప్షన్లో చూపిస్తాం, ఈ లీన్ను ఈ అమౌంట్కి ఈ $960 ఏదో ఉంది కదా దీనికి టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెస్పాన్సిబుల్ కాదు, మేము దీన్ని ఈ పాలసీలో కవర్ చేయము అని దాన్ని ఎక్సెప్షన్ లేక మూవ్ చేస్తాం. అది ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ మీకు ఇందాక షెడ్యూల్ ఏలో చెప్పాను కదా ఫిఫ్త్ పాయింట్ లీగల్ డిస్క్రిప్షన్ కోసం దాన్ని చూడండి అని చెప్పాను కదా, సి ఎగ్జిబిట్ ఏ అచ్చాడ్ హియర్ టు మేడ్ ఎ పార్ట్ దేర్ ఆఫ్ అంటే ల్యాండ్ డిస్క్రిప్షన్ కోసం లీగల్ డిస్క్రిప్షన్ కోసం ఎగ్జిబిట్ ఏ చూడండి అని. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ లీగల్ డిస్క్రిప్షన్ మనం అక్కడ షెడ్యూల్ ఏలో చూపించాలి, సారీ ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయలేదు, నేను జస్ట్ టైం వేస్ట్ కాకూడదు కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాగా లీగల్ డిస్క్రిప్షన్ చూపించాలి. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా టైటిల్ కమిట్మెంట్ ప్రిపేర్ చేసే విధానం. ఇదే ప్రాపర్టీ పైన ఎగ్జాంపుల్ కోసం మనం పాలసీ ఎలా ఇష్యూ చేయాలి అనేది ఇదే ప్రాపర్టీ పైన కానీ లేదా వేరే ప్రాపర్టీస్ ఏదైనా నేను తీసుకొని మళ్ళీ పాలసీ ఎలా ఇష్యూ చేయాలి అనేది చెప్తాను.
ఆ రోజు మీకు ఇంకా ఇక్కడ మిస్ చేశాను కదా, ఈ వీటి వీటి డిఫరెన్స్ ఏంది అని చెప్తానని చెప్పాను కదా, పాలసీ చెప్పేటప్పుడు అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మొత్తంగా కమిట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, దానిలో ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటండి. ఫస్ట్ పార్ట్, దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి మనం ఫిల్ చేసింది. ఒకటి షెడ్యూల్ ఏ, 2 షెడ్యూల్ B1 అండ్ షెడ్యూల్ B2. షెడ్యూల్ ఏలో లోన్ అమౌంట్సు, ఇంట్రెస్ట్ టైపు, ప్రపోజ్డ్ ఇన్సూర్డ్, ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే ప్రాపర్టీ అడ్రస్ ఇలాంటివి ఉంటాయి, లీగల్ డిస్క్రిప్షన్ లాంటివి. షెడ్యూల్ B1లో వచ్చిందే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే అవి మీట్ అయితేనే ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అదే పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత కామన్ ఎక్సెప్షన్స్, షెడ్యూల్ B2లో ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఏదైతే ఈ పాలసీ కింద కవర్ చేయరో ఆ మ్యాటర్స్ అన్నీ దీనిలో చూపించడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వచ్చింది లీగల్ డిస్క్రిప్షన్, ఇది మనం టైప్ చేయాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ విధంగా టైటిల్ కమిట్మెంట్ ప్రిపేర్ చేయాలి. టైటిల్ కమిట్మెంట్ అంటే ఏంది? టైటిల్ కమిట్మెంట్, దానిలో ఉండే పార్ట్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే టైటిల్ ఫీల్డ్లో కానీ మార్టగేజ్ ఫీల్డ్లో కానీ కొత్తగా ఎంట్రీ అవుతూ ఉంటారో వాళ్ళకి మన ఛానల్లో ఉండే ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు షేర్ చేయడం ద్వారా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.